స్నేహబంధం అన్ని బంధాల కన్నా గొప్పదని పెద్దలంటారు. కానీ మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని ఒక వింత అనుబంధం పెనవేసుకుంది. మేము మొట్టమొదట కలుసుకున్నది ఈ కాలేజీలోనే. వాడి పేరు శామ్యూల్, క్లాసులో టాప్, కంప్యూటర్ ఇంజనీరింగ్ స్టూడెంట్. అమ్మాయిలకు వాడంటే మహా ఇష్టం. ఎప్పుడు వాడి చుట్టూ తిరుగుతూ ఉంటారు. చాలా మంది వాడు చెప్పినట్టు చదివి నూటికి 100 మార్కులు తెచ్చుకున్నారు. కాలేజీలో మంచివాళ్ల లిస్టులో వీడొక హీరో, శామ్. నా పేరు రాజేష్. ఎస్ సార్. నువ్వు రాజేష్వా? ఈ ప్రాక్సీలే ఇవ్వద్దనేది. చదువు విషయంలో స్టూడెంట్స్ తో నిపుణులా ఉండాలి. ఏమన్నావు? నే క్లాస్కి రాలేదని వాడు అడిగాడా? స్పర్గియర్ అంటే ఏంటో తెలుసా వాడికి? నీకు తెలుసా? వాడు అసలు డిగ్రీ తీసుకున్నాడా? నా దగ్గరకు వచ్చి నేర్చుకోమనరా. నువ్వు నేర్పుతావా? కాలేజీ లైఫ్ ను అనుభవించాలి మావా, తర్వాత రియల్ లైఫ్ లో మనకి ఎటు ఉండనే ఉంది కదా రివిట్, అప్పుడు సీరియస్ అవుదాం. నేను ఒక మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ని. ఏంట్రా ఏయ్, కాలేజీలో నేను చిన్న రౌడీని. ఏమంటావు ఇప్పుడు అన్నా? ఏం లేదన్నా, కాలేజ్ బాగా కంజెస్టెడ్ అయిందన్నా. సరే, అందుకే నేనేమంటానంటే కాలేజ్ అవుట్ సైడ్ ఏమో నువ్వు రౌడీవన్నా, అయ్యో ఇన్సైడ్ ఏమో నేను రౌడీనన్నా. అలా అంటావా? అయ్యయ్యా, కొడతావా? అయ్యో నేను మిమ్మల్ని కొట్టడం ఏంటన్నా? తప్పు బాగుండదు. కొట్రా, వద్దన్నా, కొట్రా. వద్దంటే విన్నారా? నా హెల్ప్ పొందిన వాళ్ళు కూడా 100 out of 100 తెచ్చుకున్నారు, కాకపోతే నాకు 100 కొట్టాలి అంతే. అమ్మాయిలంటే 99% నాకు అలర్జీ. నీ క్వశ్చన్ పేపర్ లేదు, బుద్ధిగా చదివి పాస్ అవ్వు పో. ఏ ఆడో పిల్లవని కొంచెం అడ్జస్ట్ చేసుకో ప్లీజ్. నేను కూడా ఒక హీరోని. అదేంటో తెలియదు కానీ తొలి పరిచయం నుంచే మా ఇద్దరి మధ్య ఊహకందని ప్రేమ. పట్టేసావా? ఐ యామ్ ద హీరో ఆఫ్ దిస్ కాలేజ్, ఐల్ డు ఎనీథింగ్. రాజేష్, జోకింగ్ చేసుకోవద్దు. రాజేష్, నీకే చెప్పేది. రాజేష్, వద్దు వద్దు ప్లీజ్ ప్లీజ్, చెప్పేది నీకే. మర్యాద కొట్టండి. మనం అందరం చవట్లు అని తిట్టి నన్ను కొట్టారా? మెకానికల్ ఇంజనీరింగ్ అయితే పెద్ద గొప్ప, ఈ రోజుతో వాడు ఖాళీ. ఎందుకురా మావాడి జోలికి వచ్చా? ఎందుకు నీకు ఇమ్మంటావా కాజా? మీరంతా కాలేజీలో చదువుకుందుకు వచ్చారా? ఒకరినొకరు కొట్టుకు చావడానికి వచ్చారా? మీకు మీకు వెయ్యి ఉండొచ్చు, అవన్నీ రోడ్లో పెట్టుకోండి, కాలేజీలో వద్దు. ఒరే శ్యామ్, నువ్వు బాగా చదివేవాడివి, నీకెందుకురా ఈ గ్యాంగు గొడవలు? వీడిని చూడు, చెవిలో కాడ, మెళ్ళలో ఇనప చేయను, చేతికి కడియం. ఒరే రాజేష్, మీ తాతయ్య అడిగినప్పుడల్లా డబ్బు పంపిస్తున్నాడని పొగర్రా. నువ్వు మాత్రం చదువులో కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే యూనివర్సిటీ ఫస్ట్. అది వదిలేసి నీ వెనక 10 మంది, నీ వెనక 10 మంది, అందరూ కలిసి కాలేజీని అలకలం చేస్తున్నారు. అది కాదు సార్, వీడే మొదటి. దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి మీరిద్దరు గొడవలు పడ్డారని తెలిసిందో కాలేజీ నుంచి ఎక్స్పెల్ చేస్తాను. గెట్ అవుట్. ఏంటి, ప్రిన్సిపల్ వార్న్ చేశాడని భయపడేవాడిని కాదు? నా గురించి నీకు తెలియదు. ఈ వెర్రి వేషాలు, పిల్ల చేష్టలు నాతో కాదు.
నీ తలుచుకుంటే పైకి వెళ్తా. అయ్యో నాకు భయం వస్తుంది. అదేంటరా, బేసికలీ నేను మంచివాడినరా, కానీ నిన్ను నీ తొట్టి పొక్కనే చూశాను అనుకో కడుపు మండిపోతుందిరా. వెంటనే చెడ్డవాడిగా మారుతున్నాను. ఎందుకంట ఇప్పుడు మారేదేంటి, నీ పుట్టుకే అటువంటిది. ఇంగ్లీష్ లో పెద్ద పెద్ద తిట్లు తిడుతున్నావు, చక్కగా మాతృభాష. వాడికి నేనంటే గిట్టదు, వాడంటే నాకు అస్సలు గిట్టదు. నువ్వెయ్యి చెప్పు మావా, అమ్మాయిలు పడేయడంలో వాడేదు. ఫ్రెండ్స్ కి మగాళ్ళతో మాట్లాడి మాట్లాడి బోర్ కొట్టిపోయింది, ఆడపిల్లలతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. సో ఇఫ్ యు డోంట్ మైండ్, వాళ్ళకి కాస్త కంపెనీ ఇస్తారా? సారీ, ఫ్రీగా ఏమక్కర్లేదు, తలా 500 రూపాయలు ఇస్తాను. రాజేష్ వాచ్ అవుట్. సార్ ఎవరు? అన్నయ్య. మీ అందరికి మావా బావా? ఓ, మొత్తం హోల్సేల్ గా కొట్టేసావా? చూసారా, సిస్టర్ ఆగిపోంది, వెంటనే అన్నయ్య ఆగిపోయాడు. జెంటిల్మెన్ అంటే నువ్వేనా? నువ్వే. యస్. ఇప్పుడేంటి, ఫ్లూట్ ఒక్కటి తక్కువైంది, అది కొనిచ్చేస్తాం. ఏయ్ అన్నయ్య, ఫ్లూట్ కొనిరా. ఓకేనా? సీ యు, బాయ్, హావ్ ఫన్. ఏం పోగ్రి? ఏంటి, ఎన్ని పేపర్స్? ఎరియర్స్ ఎందుకు చెప్పరా? 8. 8గా. ఇట్స్ ఓకే, ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ టైం. రే, ఏంట్రా నన్ను ఓదార్చిపోతున్నాడు వాడు, పెద్ద ఐన్సర్ అనుకుంటాడేమో. ఏయ్ రాజేష్, 8 పేపర్ సీరియర్సా? దిగులు పడకు, నేను చెప్తాలే, పాస్ అవుదు గానీ. కాకపోతే నీ బ్రెయిన్ కి ఎక్కడం కొంచెం కష్టం, అయినా సరే నేను చెప్తాను. ఎర్లీ అవర్స్ మా ఇంటికి రావాలి, తలుపు తట్టాలి, వెయిట్ చేయాలి, అవసరమైతే నా కాలు పట్టాలి, ఒళ్ళు నొప్పుకుంది. తర్వాత ప్రిన్సిపల్ నీ గురించి చెప్పారు, ఇప్పుడే మాట్లాడొచ్చాను. ఆ క్వశ్చన్ పేపర్ సేల్స్ మ్యాటర్, ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ లో నీ వల్లే కాలేజీకి చెడ్డ పేరు వచ్చిందని అన్ని చెప్పారు. రాజేష్, అడ్డదిడ్డంగా ఎక్కితే సరిపోదు, బ్రెయిన్ ఉండాలి. అయ్యో, అందరి ముందు చెప్పానా? ఐమ్ సారీ రాజేష్, సారీ. మర్చిపోకు, పొద్దున్నే 5 గంటలకి. ఎందుకురా భయపడి చేస్తావు? అంటరు కనుపుసుకో. రే, ప్రిన్సిపాల్ పిలిచి ఎవరన్నా అడిగితే ఎవరి పేరు చెప్పాలో తెలుసుగా. ఇక్కడ పెట్టడం ముఖ్యం కాదు. అర్ధరాత్రి వార్డెన్ ఇంటికి వెళ్ళి వాళ్ళ గోడల మీద అసహ్యంగా రాసి వాళ్ళ ఇంట్లో టపాకాయలు కూడా పేల్చి యూరిన్ చచ్చ ఎంత చండాల పని చేశారు నాకు బాగా తెలుసు, నువ్వు ఇందులో ఉన్నావని. నీతో ఉన్న ఇంకోటి ఎవడు చెప్పో, మర్యాదగా చెప్పో, లేదా కాలేజీ నుంచి ఎక్స్పెల్ చేస్తాను. సీ, యు నో వాట్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్. సార్, శామ్యూల్ సార్. సార్, ఇట్స్ నాట్ ట్రూ సార్. ఈ ఎంక్వైరీలో నువ్వునే రుజువైంది. ఐఎమ్ వెరీ సారీ, దిస్ ఇస్ ఎ బ్లాక్ మార్క్ ఆన్ యువర్ క్యారెక్టర్. ఇట్స్ ఆల్ నాన్సెన్స్. ఐ నో ఎవ్రీథింగ్. మీరిద్దరూ ఈ పని చేశారు. సార్, ఐ హావెంట్ డన్ దిస్ సార్, బిలీవ్ ఇన్ మీ సార్. నెల రోజులు నేను సస్పెండ్ చేస్తున్నాను. రై మహేష్, రాజేష్, రాజేష్,
నా వాణి పట్టు కొడుతున్నావు రాజేష్. నీకు అనవసరం, నీకు దీనికి సంబంధం లేదు. సంబంధం లేదా? సంబంధం లేదట రా, నీ పేరు చెప్పమన్నదే నేను రా. ఏంటి ఏంటి ఏంటా మా లుక్? మంచి స్టూడెంట్ అని పేరు తెచ్చుకున్నావు కదూ, ఇప్పుడు నేను ఇచ్చిన షాక్ తో నీ అట్లని స్టాప్ రా రే. అయిపోయింది అయిందా? చూద్దామా, నువ్వు నిజమైన మగాడు అయితే ఫేస్ టు ఫేస్. ఎప్పుడెళ్తున్నావురా? రేపు మార్నింగ్ రా. మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తాం తెలీదురా. తాతయ్య చోరతో జాలీగా ఉన్నాను, ఇక మీద సంపాదించుకోవడమే. బెంగళూరు వెళ్దాంరా. బెంగళూరు వద్దురా, మనకి సరిపడదు. అడుగు వస్తున్నాడు రా బుకీ బాయ్. పోకిరి బాయ్ సీన్ ఇద్దామా? ఆ రోజు తప్పించుకున్నావు. ఎవరు? నేనా? భయపడి దేశాన్ని వదిలిపోతుంది నువ్వురా అన్నట్టు. ఈరోజు కాలేజ్ లాస్ట్ డే, చివరిగా చూపు చూసుకుందావా నువ్వా నేనని? ఒడిసే వద్దురా, బతికిపోవు. శామ్, నువ్వు అమెరికా వెళుతున్నావు విన్నాను. చక్కని ఉద్యోగమే అదే, ఈ చిమ్మటాలు కడగటాలు. అవును, ఆ ఉద్యోగమే. నేనేమో ఫారెన్లో చేయబోతున్నాను, నువ్వేమో లోకల్లో చేయబోతున్నావు. గుడ్ వన్ శామ్. ఏ శామ్, నాదో చిన్న కోరిక, ఇక మనం లైఫ్లో ఎన్నడూ కలవకూడదు. యూ స్టోల్ ద వర్డ్ ఫ్రమ్ మై మౌత్ అండ్ యూ ఆల్రెడీ సౌండ్ లైక్ అన్ అమెరికన్. ఆ రోజు మేమిద్దరం మళ్ళీ జీవితంలో కలవకూడదని విడిపోయాం. కానీ హలో, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేశానో నాకు తెలుసు. అలాంటి వాడిని నేను మీకు టీచ్ చేస్తున్నాను అంటే దట్స్ ఇంపార్టెంట్. సో బెటర్ టేక్ మీ సీరియస్లీ. ఓకే, ఐల్ మీట్ ఇన్ ది ఈవినింగ్. బై. ఏ, క్లాస్ లో మొబైల్ యూస్ చేయొద్దు. సారీ సార్. ఓకే, వి నౌ గోయింగ్ టు కన్సిడర్ ది డిలీట్ అండ్ ది స్టార్ట్ సెటప్ మెనూ. ఇట్స్ ప్రెటీ సింపుల్. ఎనీ క్వశ్చన్స్ గైస్? Hey, pay attention. Here is your consignment and thereby. Hi Rajesh. Hi. నీ సింగపూర్ ప్రాజెక్ట్ ఎప్పుడు చేశారు? Good. $10,000 is the starting salary. ఓపెన్ టికెట్ పంపించారు.
ఎప్పుడు బయలుదేరుతున్నావు? ఈ సింగపూర్ అదే వద్దు సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ హియర్. తాతయ్య ఇక్కడే ఉన్నారు, ఆయన వదిలిపెట్టి నేను వెళ్ళాను. సో వై డోంట్ యు గో? ఓకే, జస్ట్ క్యారీ ఆన్. బై. హాయ్ సుబ్బుని, ఇంకా కట్టేలేదా? కంప్యూటర్లో తలదూర్చా, టైం ఎంతైంది? ఏంటి కట్టలేదా? ఎరా, ఇదేమైనా టీ కొట్టా లేక బడ్డీ కొట్టా? ఏం కూత కూసావరా? ఇది ఎంత పెద్ద లైబ్రరీ, యూనివర్సల్ లైబ్రరీ, ఎంతమంది కస్టమర్సు, ఎన్ని ఈమెయిల్స్, అన్నిటికీ సవ్యంగా సమాధానాలు ఇవ్వకుండా నీతో బతకాని కొట్టాలా? ఓహోకొచ్చావా? యా. ఏంటి యా, నైట్ డ్యూటీయా మామూలుగా? ఇలా చూడు, నా మనవడు లోపల ఉన్నాడు, నువ్వు వెళ్ళి వాడిని తీసుకుపో. నువ్వు రావా? నీ వస్తే తెల్లారిపోతుందిరా. వావ్. రే శేఖర్ పాడరా, ఓ మంచి పాట పాడరా. అప్పటల అత్త నివళ్ళు వడ్ల బస్తా ఇంటికొస్తే ఇస్తా. ఎందుకు కలిసి ఎందుకు అరుస్తావు? నువ్వు కలిస్తే అరిచాను. అంతకుముందు వీటీవీలో పాడిన పాట నేను తెలుగు భాష పాడాను. వీడు పాడిన పాటకి మనం ఉన్న మూడికి ఏమైనా సంబంధం ఉందా? ఈడేదో సంగీత సామ్రాట్లా పెద్ద చెప్తున్నాడు. నీకు మ్యూజిక్ గురించి ఏం తెలుసు? నాకు మ్యూజిక్ గురించి తెలియదు, కానీ నీ గురించి తెలుసు. ఏం తెలుసు? రే, నన్నోరు తెరిపించదు, అందరికి చెప్పేస్తా. అబ్బ, వీడి నోరు కార్పొరేషన్ కుప్పతోటి తెరవకూడదు, చెప్పవాయ్. రే, నువ్వేం చదువుకున్నావు? కాలేజ్. ట్యూటోరియల్ కాలేజ్? అదే కాలేజ్. ఫెయిల్ అయ్యావే, ఎస్ఎల్సి ఫెయిల్ అయితే ఎంఎస్సి పాస్ అయ్యని చెప్పి పక్కింటి లెక్కల టీచర్ ని లైన్ లో పడేసావే, సిగ్గన పిచ్చట్లేదు. లెక్కల టీచర్ కనుక కూడి తీసివేశాను, అదో పెద్ద మ్యాటర్. ఓకితే ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చేట్టున్నాయి, ఓట్లు వస్తాయి. వీడేదో జడ్జిమెంట్ ఇచ్చే జడ్జి లో విషయాలు సేకరిస్తున్నాడు, వీడే జామీన్ లో వచ్చిన కేడీలో ఉన్నాడు. పోలీస్ స్టేషన్ లో వీడి ఫోటో పెద్ద సైజు లో తగిలించారా? వాడు షూట్ చూడరా, ఒకటి 9 ఇంకోటి 8 రే కొట్టేరా, కానీ కరెక్ట్ సైజ్ చూసుకుంటేరా? రే, ఏ పెళ్లికో వెళ్తాడు, పుట్టు కొడతాడు, షూ కొట్టుకొచ్చేస్తాడు రా. ఈ హార్లిక్స్ కాంప్లాన్ గురించి వద్దు, ఏం మాట్లాడినా వాడి గురించి మాట్లాడు. నువ్వు మాట్లాడు, నేను మాట్లాడతా. రే, మన స్టేట్ లో చిన్న పిల్లలు కూడా రాళ్లు కొట్టడానికో రాళ్లు మొయ్యటానికో పనిలోకి వెళ్తున్నారా? ఇంతవరకు నువ్వే చిన్న పనైనా చేసావరా? నాకు ఫీలింగ్ ఎక్కువైందిరా. యు కంటిన్యూ. రే, పుట్టిన పని చూడు, డబుల్ ఎక్సెల్ కదరా, ఒక రోజున కష్టపడి పని చేసి ఒక పైసా సంపాదించావరా? నేనే చేయను, నా ఫాదర్ ఉన్నాడు. ఆ, వీడికి అక్కడికే ఉన్నాడు ఫాదర్, మన టెస్ట్ ట్యూబ్ బేబీలో. కాదురా, మన వాల్ ట్యూబ్ బేబీలో. ఓ, వాట్ ఎ జోక్ గైస్. You know, when I was in London, USA, foreign abroad... Muyyara, amta speed ga maatadko. English ko jo balance unchko. Re, appaiki, idha paper. Indike. Hollywood lo chadi Hyderabad ochin Telugu vaalla maatadunnaru roy. Id English standard ento test cheddam. Hasim suffering from fever ano live le try cheddam. Sadan ga adugutare emitra. Tax courier kuda appointment teesukovali mara vidi dikra. Itantu nen cheyali. Idi o santaka petti chudam. Chenna maatadukuntunnaga. వచ్చాడు తారికి. వీడు స్టాండర్డ్ అంతేరా, ఇది రెపిటెక్స్ లో ఇంగ్లీష్ నేర్చుకున్న కేసు. ఓకే ఓకే. రే, రెండేళ్ల ముందు నువ్వేం చేసేవాడి? అంటే తాగేవాడిని. కొత్తపేట రామాలయం ముందు గుడ్డివాడు అడుక్కునే బొచ్చులోంచి రోజు 2 రూపాయలు కొట్టేసేవాడివే, చూడలేదనుకున్నావా? నా స్టోరీ ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తావు? చెప్పేస్తా. ఏంటి, బయట శివాలయం ఉంది తెలుసు కదా, అక్కడ బిచ్చగాడు ఇదిగో ఇలా కూర్చుని ఉంటాడు, వాడి చేతులకు వేసుకున్న సాక్స్ పాపం రా, వీడు లాకరి కాళ్ళకు వేసుకున్నాడు. నేనే కదరా, చక్కగా ఇంజనీరింగ్ ఫినిష్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టీచ్ చేస్తూ 6,000 రూపాయలు సంపాదిస్తూ మీ అందరికి సిగరెట్ మందు నోటికి అందిస్తున్నానే, అందుకోసమే నువ్వు మంచి పాట పాడండిరా. ఒరే, ఓ పాట పాడండిరా, వాడి టైం బాగుంది కదా. నవాజ్ కొట్టేసావా? సారీ, కొప్పటికరా, టీషర్ట్ బాగుంది కదా. సూపర్ టీషర్ట్ ముందు ఎంత అందంగా సెట్ చేసాడో చూడండిరా. పాడండిరా, పాట పాడండిరా. తెర తీసి కథ చూసి Better pull up.
చూసాయి నిన్న చదివిన వాడు పుస్తకం సగం చదివి ఇక్కడ పెట్టిపోయాడు, అక్కడి నుంచి తెచ్చాడు ఇక్కడ పెట్టిపోయాడు. నీ పేరేమిటమ్మా? హేమ. పోంబా. సుబ్రి సుబ్రి 500 ఇవ్వ ప్లీజ్. ఎందుకు? సినిమాకి వెళ్తున్నావు. రే, జీవితంలో బాధ్యత నీకు ఎప్పటికీ తెలిసిందిరా. కార్నర్ సీట్ చూసి కూర్చోండి. కార్నర్ సీట్ బుక్ చేయరా. ఓకే. తోకరా వాడేందుకు? వాడు నేనే వెళ్తుంది. ఇద్దరు మగాళ్ళు కలిసి సినిమా చూడటానికి వెళ్తున్నామని చెప్పుకోవడానికి సిగ్గు పెట్టే నీకు? సిగ్గేమిటి? ఎందుకు సిగ్గు? ఒక మగాడు తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి సినిమాకి వెళ్తే అది సినిమా. అదో వదిలేసి ఇద్దరు మగాళ్ళు సినిమాకి వెళ్ళి థియేటర్ పేరు ఎందుకు నా చెడగొడతారు? ఇప్పుడు ఏం చేయను సుబ్బిని? ఇలా చూడండి, ఇద్దరు చెరో అమ్మాయిని తీసుకురండి. ఇదే నేను ప్రేమించిన అమ్మాయిని చెప్పండి. వాళ్ళతో సినిమాకి వెళ్ళండి, బీచ్కి వెళ్ళండి, డిస్కోకి వెళ్ళండి, ఇష్టం వచ్చినట్టు తిరగండి. 500 ఏమిటరా? 10,000 విసిరేస్తా. 10,000? ఆహా సుబ్బిణి, ఈ మాట ఎంత లేట్గా అన్నావు. ఇప్పటికీ ఏమి చెప్పలేదు. ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ, మిస్ లీలెస్, నువ్వురా ఇవాళ నైట్ నాతో సినిమాకి వస్తావా? మూవీ విత్ యు? వాట్ డు యు థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ మైండ్? హావ్ యు సీన్ యువర్ బ్లడీ ఫేస్ ఇన్ ద మిర్రర్, యు బ్లడీ ఫూల్? నేను అడగలేదండి, ఆయన అడగమన్నారు. మిస్టర్ సుబ్రహ్మణ్యం, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ యు. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ యు. చంపుతాను, చంపుతాను నిన్ను. చంపినా పర్వాలేదు. విన్నావుగా ఎలా సౌండ్ ఇచ్చిపోయిందో? అందుకే ఇట్లాంటి మోడర్న్ ఫిగర్స్ అంటే నాకు నచ్చదు. ఒకవేళ అంతగా అవసరమైతే ఒక క్వార్టర్ కొట్టి సువర్ణ సుందరి, స్వప్న సుందరి, అతిలోక సుందరి ఇలా మంచి తెలుగు ఫిగర్స్ చూసుకుంటాను. ఆ టేస్ట్ మంచిదే సుబ్బిని.
ఇదిగో వీడున్నాడే సొద్ద వేస్ట్, ఆడవాళ్ళంటేనే అలర్జీ వీడికి. ఆఫ్టర్ ఆల్ 500 రూపాయలకి ఇంత పెద్ద స్పీచా? ఇలా చూడు సుబ్బని, అమ్మాయిని వెంటపడి తిరగటం, వాళ్ళ కోసం డబ్బులు వృధా చేయటం, చివరికి ఏడవటం, ఇలాంటి పనులు నేను చెయ్యను చెయ్యలేను. అంతేకాదు అటువంటి అమ్మాయిని ఇంతవరకు చూడనే లేదు. సో ఎటువంటి అమ్మాయి? ఆ అమ్మాయిని తీసుకొచ్చి నా కళ్ళకి చూపించేది ఎప్పుడంటే సుబ్బడి, బట్ షీ హాస్ టు బి మై కైండ్ ఆఫ్ గర్ల్. వాట్ ఈస్ యువర్ కైండ్ ఆఫ్ గర్ల్? మై కైండ్ ఆఫ్ గర్ల్ సుబ్బడి, మై కైండ్ ఆఫ్ గర్ల్ అంటే జీవితంలో అనుకోకుండా కొందరిని కలుస్తూ ఉంటాం. అప్పుడు మనకి తెలియదు ఆ కలయికకు ప్రత్యేకత ఉందని. మళ్ళీ తనని ఇక్కడ చూశాను. మా ఇద్దరి మధ్య ఏదో ఉందనిపిస్తోంది, కానీ అదేమిటో తెలియటం లేదు. What's that? This is so hey, come on, buddy. Hey, come on. Hey, one puff. Please, one puff. Please. One puff. Give it up. Thanks, Rabba. Give it up. Hey, don't disturb me. Come on, guys. మనసు మారింది, లైఫే మారిపోయింది. రండి, వదలరా, వదలరా, వస్తానుండరా, వదలరా.
will look after. Okay. Are you happy? Many more. Chee, congratulations, ra. Yavarra ee. Congrats, ra, mama. Thank you, thank you. Masu. Hello. Vau, kodadi, vau, kodadi. Adi, vasa, vasa. Hi. Thanks for coming. Hey, Rajesh, vastara va? Vastara, vastara. Hey, mama. Yavarra ammai? అమ్మాయ రీనో జోసెఫ్ తన ఫ్రెండ్ బెంగళూరు ఫోర్డ్ లో వర్క్ చేస్తుంది సీఏ. నేను ఒక సీజన్ లో తన క్లైంట్ వేశాను రా. దుర్మార్ కూడా రే, ఎంత అందంగా ఉందిరా. నీకు నిజం చెప్పరా, మీ ఇద్దరు వంక ఎవరు చూడటం లేదు, ఆ అమ్మాయి వంక చూస్తున్నారు. ఇది చెప్పడానికి ఇక్కడికి వచ్చావా? వాళ్ళందరూ కలిసి ఫుల్ డోల్ ఫోటోలు తీసినప్పుడే నాకు అర్థమైందిరా, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. వారి దుర్మార్ కూడా చూసావా? రే మామ, మామ ఒక ఇంటర్వ్యూ రా ప్లీజ్. ఈక ఏ నీకు ఆడపిల్లలు అంటే పడదు కదరా. రే మామ, నువ్వు అలా ఫిక్స్ అయిపోయావా? యా, ఇలాంటి అమ్మాయిని చూసాక ఓ ఇంటర్వ్యూ రా ప్లీజ్. ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళరా. రే మామా, పేకం నొక్కేనో ఫినిష్. రే, నేను ఇప్పుడు మామని కాదురా, పెళ్లి కొడుకుని. వెళ్ళు. నువ్వు పెళ్లి కొడుకు అన్న కారణంగా వదిలేస్తున్నా. పరిచయం చేయలేదో, నా ఉసిరి దగ్గర లైఫ్ లో నీకు ఫస్ట్ నైట్ ఉండదు. సీ యూ. హాయ్, ఐఎమ్ రాజేష్. హాయ్, ఐఎమ్ రాజేష్. తెలుసాయ్, వీడు చెప్పేది నిజమేనా? నమ్మలేకపోతున్నారా? ఒరేయ్, ఆ అమ్మాయితో నువ్వు మాట్లాడావా? ఆ అమ్మాయి నీతో మాట్లాడిందా? సైలెంట్గా ఏదైనా రియాక్షన్ ఇచ్చిందా? అది లేదా? ఇది వేస్ట్ పార్టీరా, నువ్వు తినడానికి వెళ్ళి వేరే ఫిగర్ చూసుకో. రే బాబా, ఇంతవరకు నేను ఏ అమ్మాయి గురించి మాట్లాడానా? కాలేజీలో అమ్మాయిలకి ఏం తక్కువ? చిదంబరం నుంచి వచ్చింది సెంబర్తి, జబర్దస్త్గా ఉండేది. ఆ కేరళ అమ్మాయి పేరేంటి? సరళ బ్యూటీ ఆఫ్ ది కాలేజ్. వీళ్ళతో ఎప్పుడు నేను ఒక్క నిమిషం కూడా మాట్లాడగలను. నన్ను ఇంతవరకు ఎవరు ఇలా డిస్టర్బ్ చేయలేదు. ఈ అమ్మాయి నన్ను టోటల్గా అప్సెట్ చేసిందిరా. ఇదో రాకాసి. కాదు బాబా, షీస్ అ వెరీ బ్యూటిఫుల్ ఉమెన్. అందమైన ఆ మొహం, నుదుట్టు నా బొట్టు, సున్నితమైన వేళ్ళు, బ్యూటిఫుల్ ఫీట్. షీస్ అ వెరీ క్లాసిక్ ఉమెన్ రా మామా. ఐఎమ్ సారీ రా, నన్ను క్షమించరా. ఏ, నువ్వు వర్ణిస్తుంటే అందాన్ని నేను ఆస్వాదించారా? మరేంట్రా, బొట్టు అంటావు, మొహం అంటావు, వేర్లు అంటావు, సరే ఏదో ఒకటి, వీటిల్లో ఒక్కటి కూడా నీకు టాలీ అయ్యే మ్యాటర్లా లేదురా. ఇదొకటే కాదు మామా, ఇంకో విషయం చెప్తే నువ్వు అస్సలు నమ్మవు. నువ్వింతవరకు చెప్పిందే నేను నమ్మలేదురా. చెప్పు మామా, నువ్వేం చెప్పినా నమ్ముతాం. నన్ను నువ్వు మగాడివి కాదన్నా నమ్ముతాం. రే, అది నిజమే కదరా, కోపడకే. రే అటు చూడు. ఏంటి మా? వదిన పక్కన ఐటమ్ ఉంది, అది ఓకేనా? అది అవుట్ ఆఫ్ ఫోకస్ మామా. దాన్ని ఉందిరా, ఫోకస్ చేసేద్దాం. జజ 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 వచ్చేసాడు రా. రెడీయా? ఏంటి ఇది, ఏమీ కనపట్టలేదు. ఇన్విజిబుల్ మ్యాటర్. రే, ఇంకా తీయలేదురా. ఓ, టెన్షన్ పెట్టకరా, తీయరా తీయరా తీయరా. ఆ టంబ్లర్ ఆరి దుర్మార్ కూడా వైన్ షాప్ లో కొట్టేసావా? లేదురా. అమ్మాయి లిప్స్టిక్ రా, ఇదా అమ్మాయి నీళ్లు తాగిన గ్లాస్. ఆగట, ఏంట్రా మూడు జాతులు పూనకం వచ్చిన వాళ్ళ తెగే కూర్చున్నారు. రే, నువ్వు దీనికి బదులు ఇంకో పని చేస్తుండాల్సింది. తను ఫుడ్ కొట్టి వదిలేసి వెళ్ళిందే ఎంగిలాకు, దాన్ని కడిగి ఫ్రేమ్ కట్టించి ఇక్కడ వేలాడదీస్తే సూపర్ గా ఉండేది. ప్రేమ చిహ్నంగా ఎంగిలా కట్టించిన ఘనత లోకంలో నీ ఒక్కడికే దక్కేది. కాదు మామా, అది ఏంట్రా? కాదు మామా, ఆ రోజు గొప్పలు చెప్పావు, ఆడవాలంటే ఇష్టం లేదని, వాళ్ళ చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోనని, ఇప్పుడు నువ్వే వేస్ట్ ఎలా ఉన్నావు? అదే నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది మామా. ఏంటి? ఆ అమ్మాయి కాదంటే ఇవాళ మాత్రం వేస్ట్ కాదు, నీ లైఫే వేస్ట్. ఇప్పుడు మనం ఏం చేద్దాంరా? తలవ కోట కొట్టి బొర్ర పడుకుందామా? బెస్ట్ మామా. లవ్కు ఐడియా ఎవరంటే నువ్వు డైలీ చేసే పని చెప్తున్నావు ఏంటి? ఓకే, ఇప్పుడు అందరం పెట్టెలు సర్దుకుందాం, బెంగళూరు వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళి వదిన వెతికి పట్టుకుందాం. రీసెర్చ్. ఏమవుతురా? ఏ లవ్ చేస్తే మనసు ఏదో పులకించి పరుగులు తీస్తుందంటారే, ఇప్పుడే స్లోగా పరుగు మొదలైంది. అది ఇంకొంచెం స్పీడ్ అవని నాకు ఫీలింగ్ బాగా నచ్చింది. బ్యాంగ్లో ఇంకొన్నాళ్ళ తర్వాత. ఓకే, అదిగో వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం ఇలా వస్తారా?
పర్వాలేదు దగ్గరికి రండి. ఇది మీ సెల్ ఫోనా? యా. బిల్లు కరెక్ట్గా కడుతున్నారుగా? యా. ఏమీ లేదు, ఇంట్లో మా బామ్మ కొంటూ బాగోలేదు, రెండోది చెప్పాడు. కడసారి ఒకసారి మాట్లాడతాను, మీ ఫోన్ ఇస్తారా? ఓకే. ప్లీజ్ ఇవ్వండి ప్లీజ్. నో ప్రాబ్లమ్. ఊరికి కొత్తగా వచ్చారనుకుంటా, అడగగానే ఇచ్చారు, మాట్లాడతానే. హలో, ఎవరు? పెప్సీ ఉమ్మేనా? మీరు ఎలా ఉన్నారు? నాకు సఖీ పిక్చర్ నుంచి ఒక సాంగ్ వినిపిస్తారా? ఏ సాంగ్? ఉండండి, నా ఫిగర్ని అడిగి చెప్తాను. ఏ సాంగ్ అడుగుదాం? మీ బామ్మకి సీరియస్గా ఉందని ఉమ్మతో మాట్లాడతావా? అవునండి, మా బామ్మ పేరు కూడా ఉమ్మేనండి. యు సెడ్ పెప్సీ ఉమ్మ? అవునండి, ఆవిడ పెప్సీ తాగి నాకు చక్కగా ఉమ్మ ఇస్తుంటుంది, అందుకే అన్నాను. కాసేపు ఎంజాయ్ చేశాను. వచ్చావా? ఆ అమ్మాయిని ఏమని అడిగావు? రే, ఈ టై షర్ట్కి మ్యాచ్ కాలేదురా, టై ఉంచి షర్ట్. రే రే రే, ఆ అమ్మాయిని ఏమని అడిగావు? ఆ అమ్మాయిని టైం అడిగాను మావా. అదే అనుకున్నాను. ఎవరో తెలుసా అమ్మాయి? ఎవరు? మా ఎండి డాటర్. ఏమైనా తప్పుగా మాట్లాడావా నా ఇమేజ్ పోతుంది. లేదు మావా, నీ ప్రమోషన్ గురించి మాట్లాడాను. నువ్వు నా ప్రమోషన్ గురించి మాట్లాడావా? రే, నా వర్త్ ఎంత తెలుసా నీకు? ఎంతేంటి? $10,000. ఏ తల్లిరుతుందా? నేను ఇంతవరకు వెంకటేశ్వర స్వామి డాలర్ ఒక్కటే వేసుకున్నారా? అది తప్ప నాకు ఇంకే డాలర్ తెలియదు. ఎవరు? ఆ టీనేజ్ గర్ల్స్ మన ఇద్దరికి ఎంత బిల్డప్ ఇచ్చేళ్తున్నారో. వద్దురా, వాళ్ళు పడితే పైకి లేపడానికి 100 మంది వస్తారు, కానీ మనం పడితే 4 మాత్రం వస్తారు, అది చివరిలో. అబ్బో, నీకు జనరాలజీ పెరిగింది మావా, పడింది రెట్. హలో, ఏదో రేసుల్లో వెళ్తున్నట్టు వెళ్ళారు, ఇప్పుడు సిగ్నల్ పడగానే ఆగారు, అందుకే నిదానం ప్రధానం అన్నారు. షట్ అప్. ఇట్స్ ఆల్ రైట్. సిగరెట్ తాగుతారా? నో. వెరీ గుడ్ సిగరెట్. ఐ స్మోక్ ఓన్లీ బీడీ. ఆ తాగితే నోరు గబ్బు కొడుతుంది. బిస్కెట్ అయితే గబ్బు ఏం తెలీదు. రే, ఆమైరా సిగ్నల్ ఇచ్చాడు. బెంగళూరు అమ్మాయి. కలగడది. అయ్యో, ఇదిగో ఇక్కడ ఉంది. అమ్మా, అయ్యో, ఇదేంటి లారీ వానర్ ఫోటో ఇక్కడ ఎలా తీశారు? నిమ్మకాయ ఉంది, నిమ్మకాయ, నిమ్మకాయ. జిన్నుంటేనా? రే బ్యాలెన్స్ ఇంట్లో చెప్పొచ్చావా? ఆ ఫ్లైట్ లో ఫోన్ పెడుతున్నాను ఇంట్లో చెప్పి రావడానికి. పోయి పని చూసుకోవా. నైట్ సిటీ కేబుల్ యాక్షన్ ఫిల్మ్ తీసుకొచ్చి లారీ క్యాప్లు ఏం చేస్తున్నావా? నువ్వు మాత్రం ఏంటో, తిట్టంగా మందు కొట్టి మిడ్ నైట్ మసాలా చూసుకుని కళ్ళు మూసుకుని డ్రైవ్ చేసి బండి మీద ఎక్కించావు కదా. ఆ నిమ్మకాయ తీసావా? ఇక్కడ వేలాడుతుంది, వేస్ట్ గా పడింది కదా అని తింటున్నాను. సరే, దీన్ని ఎక్కడెందుకు వేలాడదీసావా? లారీ బాగా తిరగాలని వాంటర్ వేలాడి తీసాడా? దుర్మార్గులారా, లోపల 750 స్పేర్ పార్ట్స్ ఉన్నాయిరా, వాటి వల్ల తిరగని బట్టి నిమ్మకాయ వల్ల తిరుగుతుందా? మిమ్మల్ని చేంజ్ చేయడం నా వల్ల కాదురా. నిన్ను చేంజ్ చేస్తాను చూడు. అడుగు వచ్చాడు మ్యాప్ వేయడానికి, నన్ను కూడా కలిపేసుకో. ఏం జరిగింది ఇక్కడ? ఏం లేదు సార్, నేను ఇతను పాత స్నేహితులం, సడన్ గా కలుసుకున్నాం, అందుకని బండిని లారీ కింద పార్క్ చేసి మాట్లాడుకుంటున్నాం. పార్కింగ్ గుద్దాడు సార్. గుద్దావా? అవునండి. ఇందా చూస్తాండి. లైసెన్స్? లైసెన్స్ సార్. కొంచెం టైం ఇవ్వండి, త్వరగా తీసుకుంటాను. ఏంటి, లైసెన్స్? చూడండి సార్, లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తున్నాడు బ్యావర్స్ గడు. వీడు ఐఏఎస్ ఆఫీసర్ నాకు చెప్పొచ్చాడు సార్, వీడు క్లీనర్ సార్, వీడికి లైసెన్స్ లేదు, బండికి పర్మిట్ లేదు సార్, డ్రైవర్ ఎక్కడ దాకపడున్నాడు? బండి నెంబర్ చెప్పు. నెంబర్ అండి అయ్యా, APA 5678 ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్, ఫ్యాన్సీ నెంబర్. అది నా బండి నెంబర్. అవును. నీ బండి నెంబర్ చెప్పు. అది కింద షెడ్ లో రష్ తీసుకుంటుంది, అది ఎందుకండి? బండి నువ్వేగా డ్రైవ్ చేసింది? నేను ఎక్కడ డ్రైవ్ చేశాను, లిఫ్ట్ అడుక్కుని వచ్చానయ్యా. ముందు కూర్చుని ఒక ఎనిమి డ్రైవ్ చేశాడు. ఏమిటి ఎనిమి? అవును, ఫిగర్ చూడగానే ఫ్రెండ్ని వదిలేసేవాడు ఎనిమే కదండి అయ్యా. సరే సరే, కేసు బుక్ చేసి తప్పట్లేదు. కేసా? అయ్యో, ఇలాంటి టైంలో 1, 2, 3 ఏమయ్యా, చేపదికి 3 రూపాయలు అప్పిస్తావా? సిగ్నల్ లో ఈయనే తీసుకున్నాడు. తీసుకుంటాడు, కలెక్ట్ చేయడంలో కింగ్ కదా. ఏంటి, కోర్టులో ఫైన్ కడతావా? నాకు ఐజీ బాగా తెలుసు. నమస్తే. బట్ వర్క్ నేను అస్సలు తెలియదు. హలో అండి, నేను రీనా మాట్లాడుతున్నాను. బాసుకి బయలుదేరిందా? ఓకే అమ్మీట. ఓకే అండి, బాయ్ బాయ్ బాయ్.
ఎస్కేప్ అవుతావా? నీ ఎండీ కుదురు పెట్టిన చాపు ఫలించిందిరా. చూడరా ఇలాంటి గుర్తులు పోలీసులు చిత కొట్టారా? అదుకోసిన ఫ్రెండ్ వి ఆపదలో ఉదేశ వచ్చేసావే. నీకు నాకు జోట్ నీకు కోట కొనిస్తానరా. ఏమన్నా నీకు కోట కొనిస్తాను. నువ్వు నా ప్రాణ స్నేహితుడు. థ్యాంక్ యూ. ఆ పక్క చూడు, అటుకదు ఈ పక్క. చూసావా? యా తన బెంగళూరు. అవును, అదే అవుట్ ఆఫ్ ఫోకస్. తప్పురా, ఇప్పుడు ఫోకస్ లోకి వచ్చిందిరా. వెళ్ళి మాట్లాడదామా? నువ్వు కాదు, నేను మాట్లాడతాను, నువ్వు నా పక్కనుడు. అర్థమైందా? చూస్తూ ఉండాలంట. లేరా, నువ్వేం దిగులు పడకు. కానీ ఏదైనా స్క్రంచీస్, డబ్స్, కమల్, బింది వాటి కోసం వెళ్ళిందామో. లోపలికి వెళ్ళి చూద్దాం. రాపరా, నీ మూలంగానే మిస్ అయింది. అరే ముందు క్యాంటీన్ లో చూద్దాం రా, రెండు విధాలు బాగుంటుంది. అంత ఇంపార్టెంట్? మరి నా క్వార్టర్ మిస్ అయిందా? నేను ఎడుస్తుంటే నీ క్వార్టర్ కావాలా? కరెక్ట్ డేట్కి ఇవ్వాలి. సుబ్రి సుబ్రి సుబ్రి, అమ్మాయిని చూశాను. అదే రీనా, బెంగళూరు చూశాను, మనసు పరుగులు తీసింది అన్నానే. ఇప్పుడు రోడ్లో చూశాను అమ్మాయిని, అవతల పక్క. వెంటనే వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాను, అంతలో ఎస్కేప్ అయింది. సుబ్రి సుబ్రి, తను ఎక్కడుందో? మళ్ళీ ఆ అమ్మాయిని మీట్ అవుతానో లేదని భయంగా ఉంది సుబ్రి. సుబ్రి హలో సుబ్రి, తను తను చాలా అందంగా ఉంటుంది. ఐ థింక్ ఐ లవ్ సుబ్రి. ఏమంటా? ఏ చెప్పరా, పడ్డాడు. చూడు మావా, నువ్వేం బాధపడకో. అన్న నెపోలియన్ మీద ఒట్టేసి చెబుతున్నాను, నీ పార్టీ నీకు మిస్ అవుతా. వీడు మాట నమ్మద్దు, మందు అయిపోయిందో మాట మార్చేస్తాడు. ఆహా వచ్చాడండి. రే నీలా డూప్లికేట్ సరుకు తాగి ప్లాట్ఫామ్ మీద కక్కునే పార్టీలా నేను? ఒరిజినల్ తాగి ఉత్సాహంగా మాట్లాడేవాడిని రా. వదినా అయినా నీకేం లేవు వదినా. ఇంచక్క పిజ్జానో బర్గరో ఏదో ఒకటి ఫుల్గా తిని పక్కలో బొమ్మలు పెట్టుకుని జాలీగా పడుకుని ఉంటావు. ఇక్కడ వీడు నిన్నే తలుచుకుని బొమ్మ అయిపోయాడు తెలుసా? రాజేష్, నువ్వు అదే తలుచుకుని దిగులు పడకు. ఆ పార్టీ నీ ప్రేమలో పడుతుందని నా గుండె చిలక జోస్యం చెప్తోందిరా. రే నమ్మకరా, మందు కోసం చిలక జోస్యం గిలక జోస్యం అంటున్నాడు. రే వీడు ఓవరవుతున్నాడు రా, తిక్కరేగిందంటే బూతులు తిడతాడని చెప్పరా వాడికి. మరేంటి, ఆ అమ్మాయి బెంగళూరు. అవును, వీడు తను అక్కడే తెలుసు. ఇవాళ ఏదో ఫ్లూగా ఈ ఊళ్ళో చూశాడు. ఈనటి అమ్మాయి బస్సు ఎక్కి బెంగళూరు పోతే లెఫ్ట్ హ్యాండ్ ఒక్కడిచ్చానంటే ఫేస్ ఫీజులో అవుద్ది. రే పాజిటివ్గా ఆలోచించండి రా మావా. నిన్ను కన్సల్ట్ చేయకుండా కన్ఫ్యూజ్ చేస్తున్నారు, నమ్మద్దు. 3 వారాల ముందు ఒక అమ్మాయిని నువ్వు బెంగళూరులో చూసావు, చూసారా? అవును. ఆ అమ్మాయినే నువ్వు మనసులో తలుచుకుంటున్నావు, అవునా కదా? అవును. మళ్ళీ మన వాడు ఆ అమ్మాయిని ఈ ఊళ్ళో ఎందుకు చూడాల్సి వచ్చింది? వాళ్ళ మధ్య ఏం జరుగుతోంది నేను చెప్పనా? చెప్పు. మీ ఇద్దరి మధ్య కొన్ని వేవ్స్ చెలరేగుతున్నాయి మావా, వేవ్స్ చెలరేగుతున్నాయి. ఆ అమ్మాయిని చూసి నువ్వు మాట్లాడిన తర్వాత గానీ ఆ ఆర్డినరీ వేవ్స్ లవ్ వేవ్స్ గా మారవని తెలుసుకో, లేదా ఎవడో పికప్ చేసుకుపోతాడు. సారీరా, ఇందాక నేను తిట్టాను, ఒక రౌండ్ వేసుకుంటాను. హలో, హలో రాజేష్, నేను శేఖర్ మాట్లాడేది. నేను అన్నానే లవ్ వేవ్స్, అవి నీకు వర్కౌట్ అవడం మొదలైందిరా. రే ఏంట్రా, రే మాట్లాడ, టైం వేసేకి రా, పడుతుంది పర్వాలేదు, నువ్వు పెట్ట బయలుదేరరా, అతను ఎదురు కూడా ఉంది. రే ఎక్కడ్రా? గాంధీనగర్ లో శివాలయం పక్కన కూరగాయలు మాకట్లేదు, నువ్వు వెంటనే వచ్చేస్తా. అక్కడ తన కొట్టారట తన అమ్మాయి. టెన్షన్ అవ్వకు, ఈవిడ కాదు ఆవిడ, కానీ ఆవిడ ఫ్రెండే ఈవిడ. అనగా ఒక పియ్యని కరెక్ట్ చేయగలిగితేనే వాళ్ళ బాసం కరెక్ట్ చేయగలుగుతాం, అలా ఒక గుర్ఖాని కరెక్ట్ చేయగలిగితేనే బంగ్లాలో ఉన్న వంటదాన్నైనా. అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్ లో చూసిన ఆ అమ్మాయిని కరెక్ట్ చేయాలంటే ఆవిడ బెస్ట్ ఫ్రెండ్ ఈవిడ్ కరెక్ట్ చేయాలి. ఈవిడ్ నేను కరెక్ట్ చేస్తాను, ఆవిడ నువ్వు కరెక్ట్ చేసుకో రా. ఆ చూగులెట్ అమ్ముతావేంటి సార్? ఓకే ఓకే, పొద్దునే వచ్చారు చావు గిరాకి. చెడిపోవండి అని నువ్వనకూడదు. కొనే ఆడవాళ్ళకి ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా? ఓవర్గా మాట్లాడక సవ్యంగా వ్యాపారం చేయి. హాయ్, సే హాయ్ టు హర్. హాయ్. హలో, ఇవ్వండి. ఇవ్వండి ఇవ్వండి. హలో, ఏంటండి ఇది? చూడండి, వీళ్ళు లిస్ట్ లాక్కున్నారు చూడండి. ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? అదిగో మాట్లాడుకో. ఇలా చూడు, పచ్చిమిరపకాయ ఎందుకు పెద్దదిగా ఉంది? దోసకాయ అండి. దోసకాయ, అది నాకు తెలీదా? బొప్పాస్కాయ చిన్నదిగా ఉంది. అమ్మండి పండు అంటారండి. ఏ చాలవయ్యా, ఇది 1 కిలో ఎంత అవుతుంది? అది కిలో రాయండి. ఏంటో మాట్లాడేది? వ్యాపారం టైంలో లాలెత్తేస్తాండి. ఇవన్నీ అడగటానికి మీరు ఎవరండి? ఇది ముందే నువ్వు అడగాలి. వీఆర్ ఆఫీసర్స్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్, చెకింగ్ చేయడానికి వచ్చాం. వీర్ ఇన్స్పెక్టర్, నేను సబ్ ఇన్స్పెక్టర్, అర్థమైందా? చెక్ చేయడానికి వచ్చాం. ధన్యవాదండి. ఒకటి చూసావా, వాయిస్ ఉండాలి. ఎంత అయిందో చెప్పండి. చాలు. ఎంతో మేడం? 140 రూపాయలు మేడం. 140 బిల్ ఇచ్చేయి. ఇలా చూడండి, ఇలాంటి వేషాలు నా దగ్గర వేయకండి. సరే, నేను
నువ్వేవు నువ్వేవమ్మా నువ్వు తీసుకుంటావా ఆవిడిస్తే నువ్వు తీసుకుంటావా గుడ్ గుడ్ సెంటిమెంట్ సెంటిమెంట్ ఒకటి ఒకదు పేదవాళ్ళని సెంటిమెంట్ ఒకటి ఒకదు పర్వాలేదు అందుకే వదిలేస్తున్నాను వెళ్ళు బటన్ సరిగ్గా పెట్టుకో హలో నా బ్యాగ్ ఇస్తారా ఇవ్వరా స్టాప్ 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 ఇదిగో చూసారా ఒక వంకాయ ఒక టమాటా కొత్త తీసుకొచ్చాను ఇవి ఉంచండి ఎవరండి మీరు మీకేం కావాలి నా పేరు శేఖర్ అండి వీడి పేరు రాజేష్ అండి వీడు నా బెస్ట్ ఫ్రెండ్ అండి వీడికి మీ ఫ్రెండ్ గురించి కొన్ని డీటెయిల్స్ కావాలండి ఏ ఫ్రెండ్ వీడి ఫ్రెండ్ ఏం డీటెయిల్స్ కావాలి మీకు అదే రా చెప్పరా అమ్మాయి రీనా బెంగళూరులో చూసావు తర్వాత ఈ ఊళ్ళో చూసావు చెప్పు అదేనండి వాడు చెప్పినట్టు రీనా అనే అమ్మాయి నాకు తెలుసు బెంగళూరులో పరిచయం ఫోటోలో వర్క్ చేస్తూ ఉంటుంది ఈ మధ్యన ఊళ్ళో లేక కలుసుకోలేకపోయాను సడన్ గా నేను మీ ఇద్దరిని మీ ఇద్దరు రోడ్లో యాక్సిడెంట్ అయ్యింది మిమ్మల్ని కాంటాక్ట్ చేద్దాం మీరు ఎస్కేప్ అయిపోయారు సో కానీ తన ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయిందని తెలీదా ఇద్దరు ఇద్దరే మొత్తానికి ఇప్పుడు మీకేం కావాలి నేను తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ చాలా ఎమర్జెన్సీ అండి టెలిఫోన్ నంబర్ ఇచ్చారంటే బెంగళూరుకి ఫోన్ చేసి తన ఫోన్ నంబర్ 422322 హాయ్ బీచ్ రోడ్ 422 ఇంద్రా నగర్ రా హలో ఒక నిమిషం రీనా మీకు తెలిసిన అమ్మాయిగా ఇక మీదే తెలుసుకోవాల్సిన అమ్మాయి తెలుసుకోవాల్సిన అమ్మాయా అవునండి ముందు ఆ ఫోన్ నంబర్ మర్చిపోండి మర్చిపోయారు థ్యాంక్స్ చూడమ్మా తల్లి నీకు దండం పెట్టి నిజం చెబుతున్నాను నా ఫ్రెండ్ నీ ఫ్రెండ్ మీద ప్రేమ పెంచుకున్నాడు ఇదిగో ఈ విధంగా తయారయ్యాడు వాడు ఫుడ్ తిండు నన్ను ఫుడ్ తిన్నవాడు వాడు నిద్రపోడు నా నిద్రనేమో చెడగొడతాడు నా లైఫ్ టార్చర్ చేస్తున్నాడు ఇలా చూడండి నేను ఇంట్రడ్యూస్ చేసినా మీకు ఫోన్ నెంబర్ ఇచ్చినా తన మీతో ఎప్పుడు మాట్లాడదు ఏ తను మాట్లాడలేదా లేదు మ్యారేజ్ ఫిక్స్ అయింది వాళ్ళ అమ్మ నాన్న దాని చిన్నప్పుడే మ్యాచ్ ఫిక్స్ చేశారు అందుకే చెప్తున్నాను మీరు టైం వేస్ట్ చేసుకోకండి వాడు సరే ఏందండి కూరవాడిచ్చాడు మీ డబ్బు ఉంచండి ఇంతకీ మీ లవర్ని ఫిక్స్ చేసుకున్నారా లవ్వరా పోలీస్ ఫిక్స్ అయిపోయారా హలో త్వరగా పోయివయ్యా రే ఎందుకురా వాడి మీద వస్తావు నీకేం ద్రోహం చేశాడని ఎందుకు ఊరికే టెన్షన్ అవుతావు కాదురా ఇంత అందమైన అమ్మాయి నా జీవితంలోకి వస్తుంది అనుకోలేదు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతుంది అనుకోలేదు పోయిందా మరి నిర్ణయం చేసుకున్నావా ఇంకా టేక్ ఆఫ్ అవ్వాలా ఇంతలో ల్యాండింగ్ గురించి మాట్లాడుతున్నావా నువ్వు ఆ అమ్మాయిని అప్రోచ్ అవ్వలేదు కదరా రే అంత స్ట్రాంగ్ గా తన అంది కదరా నిశ్చితార్థమై పెళ్లి ఫిక్స్ అయింది అని తెలిసి మళ్ళీ అప్రోచ్ అవ్వమంటావేంటి అసలే నాకు ఆడపిల్లలకి సెట్ అవ్వదు అందులో ఇదోటి నీలాంటి వాళ్ళు టైటానిక్ లాంటి పిక్చర్ చూడడం శుద్ధ వేస్ట్ రా అందులో సైకిల్ గ్యాప్ లో ఎవరికో నిశ్చయం చేసిన అమ్మాయిని ఇంకోటి షిప్ లో దూరి ప్రేమలు పడేలా నువ్వు అన్నది కరెక్టే కానీ చివరికి లాస్ అయింది ఎవరు అబ్బాయే నాన్నా టైటానిక్ లో కూడా అమ్మాయిరా సేఫ్ ఎన్ని పోయింది సార్ 2000 లీటర్లు పోయి ఏంటి సార్ కుదరదుగా కుదరదు 2 లీటర్లు పోయి ఓకే సార్ రే నిజం చెప్పరా నువ్వు అమ్మాయిని ప్రేమించకపోతే ఆ రోజు యాక్సిడెంట్ చేసి నన్ను వదిలేసి ఫెన్సింగ్ దూకి మరీ వెళ్ళావే ఎందుకు వెళ్ళావు ఇలా చూడరా 21st సెంచరీలో కొత్తగా ఒక రూల్ పెట్టారా ఎవడైతే ఓ అమ్మాయిని నిజంగా లవ్ చేస్తాడో వాడికే అమ్మాయి అని అది వదిలిపెట్టి ఈ మామగాడు ఆ బావగాడు తడికి సందులను చూసేవాడు ఆ తర్వాత తాళి చేతితో పట్టుకుని పిల్ల కోసం తిరిగేవాడు ఇలాంటి వాళ్ళెవరు ఇష్టం లేరా లవ్ వేవ్స్ మావా అవి నీకు ఆ అమ్మాయికి గుండెలు రన్ అవుతున్నాయి ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఎంత 422322 నీ డేట్ ఆఫ్ బర్త్ చూసావా చెప్పలేకపోయావు అది నీకు గుర్తుంది ఇది నీకు గుర్తులేదు సో ఇదేరా లవ్ అంటే నువ్వు ఆ అమ్మాయికి ఫోన్ చేసి మాట్లాడు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందిరా హలో హలో 422322 అవును మేము టెలిఫోన్ డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నాం ఫోర్ కనెక్షన్ ఓకేనా క్లియర్ గా ఉంది సరే అడ్రస్ చెప్పండి 69A బీచ్ రోడ్ ఇంద్రానగర్ చేరగ
లైన్ కట్ అయింది.
ఏంటి ఏమన్నాడు? నథింగ్. హే కమ్ ఆన్ ఏమన్నాడు? నెక్స్ట్ వీక్ వస్తాట. ఓకే. 1 వీక్ లీవ్ అడగమన్నాడు. ఓహోహో, మీట్ అవ్వక తప్పదట. దానికి నువ్వేమన్నావు? అంతలో లైన్ కట్ అయింది. మీరిద్దరూ తప్పకుండా మీటే మాట్లాడుకోవాలి రీనా. ఏ మరి చూడకుండానే పెళ్లి చేసుకుంటావేంటి? యు గాట్ షుడ్ గెట్ టు నో ఈచ్ అదర్. దట్స్ రాజీ. హే నేను మాట్లాడతా. హలో 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 రాజీ, రాజీవేనా? యా. హాయ్, ఐ యామ్ వాసుకి, రీనా ఫ్రెండ్ని. రీనాని మీట్ అవ్వాలన్నారట? ఐ అగ్రీ విత్ యూ. మీరైనా తన ఫోటో చూశారు, కానీ తనకి మీరు ఎలా ఉంటారో కూడా తెలీదు. రాజీవ్ వాళ్ళ నాన్నగారు స్నేహితుడు కొడుకు, ఫ్రమ్ అమెరికా, గుడ్ లుకింగ్ అని చెప్పుకుంటున్నారు. 3 సార్లు మీతో ఫోన్ లో మాట్లాడింది, తనకంతే తెలుసు. సో ఫస్ట్ మీరు మీట్ అయ్యి ఒకరినొకరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ వీకే కదా వచ్చేది, నేను తన చేత లీవ్ పెట్టేస్తాను. ఓకే. హలో హలో, ఏమైంది? హలో, మళ్ళీ లైన్ కట్ అయింది. ఆలోచిస్తున్నాడు ఏ ప్రాబ్లం తీసుకొస్తాడు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆ అబ్బాయి అమెరికా నుంచి రీనాను చూడడానికే వస్తున్నాడు. అవును, అమెరికా నుంచి వచ్చి చూసి మాట్లాడి ఓ నిర్ణయానికి వచ్చి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాడంట. ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఇంతవరకు చూడలేదు కదా. చూడలేదు. నేను నిన్ను అడిగానా? లేదు. నోరు మూసుకు వినరా. అలాగే. ఆ అమ్మాయి అంటే నీకు అంత ఇష్టమా? యు రియల్లీ లవ్ హర్? ఇప్పుడు చెప్తా విను. ఆ అమెరికా అబ్బాయి రావడానికి ఇంకా 7 రోజులు ఉందిగా, అంటే 7 రోజులు. ఈలోగా నువ్వు ఆ అమ్మాయి ఇంటికి వెళ్తున్నావు. ఏం చూపిడి, ఏంటి మరిది? నేను వెళితే ప్రాబ్లం కదా? అవుతుంది. మరి రాజేష్ గా వెళ్తే అవుతుంది, కానీ ఆ అమెరికా అబ్బాయి రాజీవ్గా వెళ్తే? అయ్యయ్యో, వ్యక్తులు మాట్లామా? అడల్టరీ, పోలీస్ కేసు అవుతుంది. నేను నోరు కుట్టేస్తాను ఏమనుకున్నావు? ప్రేమించడానికి మనసు ఒక్కటి ఉంటే చాలదు, ధైర్యమో ఉండాలి. నువ్వు రాజీవ్గా ఆ ఇంటికి వెళ్ళు, చనువుగా ఆ అమ్మాయితో మాట్లాడు, నీ మాటల గారడీతో తన్ని నిన్ను ప్రేమించేట్టు చేసుకో. చేస్తావు. ఎప్పుడు తన్ని నిన్ను ఐ లవ్ యూ అందో టమాలన కాళ్ళు పట్టేసుకో. ఆ తర్వాత నిజానికి కక్కు. నేను అమెరికా రాజీవ్ని కాదు, లోకల్ పార్టీ రాజేష్ అని. ప్రాబ్లం సాల్వ్డ్. సాల్వ్ అవుతుందా? సీరియస్ అయితే అవ్వడం సహజమో. ప్రేమించిన ఆడపిల్ల కర్పూరం వంటిదో, కోపంలో భగ్గుమంటుంది, తాపంలో తుస్సును చల్లారుతుంది. సుబిణి, వీడి లైఫ్తో ఎక్స్పెరిమెంట్ చేయకో. అసలు ఇది వర్కౌట్ అవుతుందంటావా? ప్రేమ నిజమైతే రాతి హృదయమే కరుగుతుందిరా. ఇది ఆడ హృదయం రా, కరగడం మహా తేలిక. హలో రాజీవ్, హౌ డి యూ డూ, నైస్ టు మీట్ యూ. ఇవరా చెయ్యి ఇవ్వరాటుంటే. సుబిణి, ఏదో నీ టాప్ ఫ్లోర్ ఖాళీ అనుకుంటే అక్కడున్న బ్రెయిన్ నుంచి ఓ ఐడియా తీసేచ్చావు, కానీ నీ ఐడియాలో ఎక్స్ట్రా లార్జ్ సైజ్ హోల్ ఒకటి ఉంది. నువ్వు చూసుకున్నా? వీడు ఆ అమ్మాయిని ప్రేమలో పడేసే ఈ 1 వీక్ గ్యాప్లో ఆ అమెరికా పార్టీ ఒక్కసారి ఫోన్ చేస్తే చాలు, వీడి పని ఖాళీ. అప్పుడు కదా రే మనందరినీ సెంటర్ జైల్లో తొయ్యడానికే ఈయన ప్లాన్. తెలివి తక్కువ పడుద్దాయ్. నీకే ఇటువంటి ఆలోచన వచ్చినప్పుడు నేనేమన్నా తక్కువ తినాలనుకుంటున్నావా? అంతకంటే పెద్ద ఐడియా వేశాను, ఇలారా. చెవి కొరకుండా చెప్పు. దొంగతనం చేయడం వీలుగా కట్టారు. ఆ సైడ్ బాత్రూమ్ ఉందిరా. అయ్యో అవురా, లోపల ఎవరు స్నానం చేస్తున్నట్టున్నారు రా. ఇదేనా? కట్ చేయరా. సారీ రా, కటింగ్ ప్లేయర్ మర్చిపోయి వచ్చాను రా. ఈ స్టోరీ చదువుకొని ఇదిగో పట్టుకో. అరే రే, కరెక్ట్ గా క్యాచ్ చేశానే. తెలియ చీకటిగా ఉందిరా, ఏం కనపడటం లేదురా. ఆ దరిద్రపు కళ్ళజోడు తీసేరా. అయ్యో, కళ్ళజోడు తీస్తే నాకు అసలు వినపడదురా. ఓ పని చేద్దామా, రేపొద్దున లేట్ టైంలో వచ్చి కట్ చేద్దామా? ఏదో ఒకటి అవ్వకుండా ఈ ఖర్చు పడిపో. అయ్యో, ఇది కూడా కరెక్ట్గా క్యాచ్ చేశానే. బ్యాటరీ లేటు పనిచేస్తుంది. ఇదిగో కట్ చేసా. అదే టెలిఫోన్ కి లెంగ్త్. ఐఎమ్ సారీ రా, ఒక చిన్న టెక్నికల్ డిఫెక్ట్, తొందరలో నా మొలతాడి కట్ చేసుకున్నారా? తప్పించుకున్నా బో. కట్ చేయరా. రే, ఇది స్టేట్ గవర్నమెంట్ సమస్యనా పర్వాలేదురా, సెంట్రల్ గవర్నమెంట్ సమస్యరా? తీసుకుపోయి సిబిఐ ఎంక్వైరీ ప్రాణాలు తోడేస్తారు.
ఫోన్ ఎంగవుతుందిరా, అది అమెరికా వచ్చేసిన ఐఎస్డీ కాలే ఉంటుందిరా, కట్టి కట్టేస్తారా, మీరు ఉండరా. ఇదిగో కట్టేసా. హలో, రీనా జోసెఫ్. ఎస్, డెలివరీ ఫర్ యూ మ్యామ్. ఫర్ మీ? ఎవరు పంపారు? థ్యాంక్ యూ మ్యామ్. రీనా జోసెఫ్. యా మ్యామ్, డెలివరీ ఫర్ యూ. హూ సెంట్ దిస్? థ్యాంక్ యూ మ్యామ్. వాట్స్ దిస్? రీనా జోసెఫ్. What? Flowers for you, ma'am. Ever been to Peru? Thank you, ma'am. What? Mali flowers, ah? Yega talaga unda? Evado pichadu vaadi paatiki flowers pamputunte? Vaati meeru techivadavena? నేనే అప్పించువాడిని. ఏంటి లవ్వా, పొయటిగా ఉంటుందనా? ఎంత ఖర్చు చేశా? ఓ, 3000. వేస్ట్. జస్ట్ గెట్ అవుట్. ఐఎమ్ రాజీవ్ ఫ్రమ్. జస్ట్ లీవ్. రాజీవ్? యా, ఫ్రమ్ అమెరికా. ఫోన్ కూడా మాట్లాడుకున్నామే, రిమెంబర్? All of a sudden, ఇలా చూసి పోదాం వచ్చాను. నెక్స్ట్ వీక్ కదా వస్తా అన్నా. ఫ్లైట్ ఖాళీగా ఉంది, అందుకని వచ్చేసాను. నమ్మలేకపోతున్నాను. పువ్వు చాలాసేపు నుంచి పట్టుకుని ఇచ్చున్నాను, తీసుకుంటే సంతోషిస్తాను. థ్యాంక్ యూ. లోపలికి రావచ్చా? ప్లీజ్ కమ్ ఇన్. థ్యాంక్స్. మీరు అడ్డంగా నుంచి నన్ను రమ్మంటే. సారీ, ప్లీజ్ కమ్ ఇన్. థ్యాంక్ యూ. Nice flowers. Thanks. No office ki leave pettagalava? Suddenly ga veel kadu. Munde adagali. Please na kosam koncham prayatninchu. నాలుగైదు రోజులు నేను ఫ్రీగా ఉన్నాను. ఐ థాట్ ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకోవచ్చు, ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చు. ఇట్ విల్ బి నైస్. కష్టం చూద్దాం. ఓకే. రీనా, నేను ఫోన్ చేయాలి ప్లీజ్. ఫోన్ ఇస్ అవుట్ ఆఫ్ ఆర్డర్ రెండు రోజుల నుంచి. ఈ ఇండియన్ టెలికామ్ సిస్టమ్ ఎప్పుడూ ఇంతే. అమెరికాలో ఒక్కరోజు కూడా ఫోన్ పెట్టదు తెలుసా? ఇట్స్ డిఫరెంట్. వన్ అమెరికన్ చాప్స్ వే, వన్ చికెన్ ఫ్రైడ్ రైస్, వన్ చికెన్ మంచూరియన్, దెన్ చికెన్ ఇంకే ఉన్నాయి. అంకుల్ తో మాట్లాడినప్పుడు నీకు చైనీస్ చికెన్ అంటే ఇష్టం అన్నారే, అందుకే ఆర్డర్ చేశాను. ఇస్ ఇట్ ఓకే విత్ యు? నో ప్రాబ్లం, ఐ లవ్ చికెన్. దట్స్ ఓకే. ఫైన్ మేడం. మనం ముందోసారి కలుసుకున్నాం, గుర్తుందా? ఎప్పుడు? బెంగళూరులో. గుర్తురాలా? లేదే. అప్పుడు నాకు 8 ఏళ్ళు ఉంటాయి. అదే, బాగా గుర్తుంది, గుర్తుంది. మీ ఆంటీ మ్యారేజ్ లో నన్ను డార్క్ రూమ్ లో పెట్టి కలిపేశారు నువ్వు నీ ఫ్రెండ్స్, గుర్తుందా? నేను ఎంత ఏడ్చానో. పాపం, అంకుల్ కూడా నిన్ను తిట్టారు. ఆయన ఎప్పుడు అంతేలే. ఐ హేటెడ్ యు గైస్ అప్పుడు కదా. మీరు ఎప్పుడు చూసినా అల్లరి చేస్తుండేవాళ్ళు. అంత అప్పుడు? అప్పుడు లూసీ ఒక్కటే నా ఫ్రెండ్. లూసీ గుర్తుంది కదా? బాగా గుర్తుంది. నలుపు రంగు ఎత్తుగా బాఫ్కడది చేసుకుని వస్తుంది. ఎత్తుగానా? అవును. లూసీ నా కుక్క పిల్ల. మీరు కూడా హోస్ పైప్ తో నీళ్లు పోసేవాళ్ళు. అదే 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 అదే, ఎత్తుగా నలుపు రంగుతో బాఫ్కడది చేసుకుని ఇప్పుడు పిచ్చి కుక్కలా వస్తుంది. సారీ, యాక్చువల్లీ నాకు ఏ విషయం జ్ఞాపకం లేదు. ఐ హావ్ వెరీ బ్యాడ్ మెమరీ. ఐ లైక్ చైనీస్ ఫుడ్. మీ టూ. మరి తిందామా? తప్పకుండా. ఆహా, good, looks good, huh?
బోన్లెస్ అండ్ అత్షీత్. Taste is good. ప్రాబ్లం? హెల్త్ బాగాలేదా? అటువంటిది ఏం లేదు, ఐఎమ్ ఫైన్. నా హెల్త్కే. మీరు ఎవరి పోలిక? ఎవరి పోలిక అంటే? మీ నాన్న పోలిక, అమ్మ పోలిక? పోలిక అంటే నాది తాతయ్య పోలిక. తాతయ్య పోలిక? ఆయన ఎక్కడ ఉన్నారు? నువ్వు తప్పకుండా వారిని మీట్ అవుతావు, డోంట్ వరీ. ఏ రాజీవ్, సియాటల్ నుంచి షికాగో ఎంత దూరం? సియాటల్ నుంచి షికాగో ఎంత దూరం? ఎప్పుడు వెళ్ళదా? నీకు తెలీదా? తెలీదు. పక్కరే, సింపుల్ 2 hours బై రోడ్. అదే నాకాలో పోతే 1.5 hours. అక్కడ ఉన్న పోలీసులు అందరూ తెలుసు నన్ను, ఎప్పుడు ఎవరు ఏమనరు. ఫ్లైట్లో పోతే వెరీ క్విక్, టేక్ఆఫ్ చేసే లోపల ల్యాండ్ అవుతుంది. ఏంలా, నా ఫ్రెండ్ పోయి అక్కడ సెటిల్ అయింది ఆఫ్టర్ మ్యారేజ్, అందుకే అడిగే. వెళ్దామే, వెళ్ళి చూద్దాం. డెఫినెట్లీ ఐ విల్ టేక్ యూ. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఏ, అబ్రాడ్ వెళ్ళడం నీకు ఇష్టం లేదా? అక్కడ వెళ్ళి వర్క్ చేయటం, దెన్ టు లివ్ ఎ లైఫ్ అబ్రాడ్, ఐఎమ్ నాట్ టూ కీన్. నాకు ఇండియా అంటేనే ఇష్టం, విదేశం స్వదేశం కాదుగా. అలా చెప్పు, ఇది వరకు ఏంటంటుంది. జాగ్రత్తగా డీల్ చేయరే. గుడ్. బాగా లేట్ అయింది. యాక్చువల్లీ నేను బాగా లేట్గా లేచాను. ఐఎమ్ వెరీ సారీ, ప్లీజ్ సారీ. 1 hourగా వెయిట్ చేస్తున్నాను. ఐ డోంట్ నీడ్ దిస్, ఓకే? ఏ, ఏం చేయమంటావు? బైక్ స్టార్ట్ కాలేదు, ఎంత కిక్కుంటున్నా స్టార్ట్ కాలేదు. ఐఎమ్ సారీ, సారీ. టైం విలువ తెలుసు అనుకున్నాను. ఏ, సారీ చెప్పారు కదా, ప్లీజ్ ఫర్గివ్ మీ, సారీ. ఎనీవే, ఐ హావ్ సమ్ వర్క్, సో ఐ యామ్ గోయింగ్. ఏ, రీరా, నా మాట విను. సారీ చెప్పిన తర్వాత కూడా మాట పేరు, ప్లీజ్. నే వస్తాను. రీనాని సారీ అన్నాను కదా. ఓ, నైస్ ఆటో, నైస్ మీటర్. మీటర్మే చేయకండి. నీ మ్యాటర్ అర్థమైంది, నువ్వు రోడ్ చూసి డ్రైవ్ చేయి. సో నీ ప్లాన్ ఏమిటి? వాట్స్ యువర్ ప్రోగ్రామ్? ఏమి స్వెట్ ఇంత హాట్గా ఉంటే ఎలా తట్టుకుంటున్నావా అని. మినరల్ వాటర్ ఉందా? ఐ ఓన్లీ డ్రింక్ మినరల్ వాటర్. ఈ ఇండియన్ ఆటోలకి ఏసీ బెటరా ఏంటి? అమెరికా ఆటోల్లో ఫుల్లీ ఏసీ, ఇక్కడ బార్ ఉంటుంది, బీర్ తాగుతూ పోవచ్చు. ఆటోని ఆ పక్క ఆపుతావు కాస్త. రాజమ్మాయి, ఏ ఏడి పార్టీ ఎస్కేప్ అమ్మా. Hey, hold on, hold on, hold on. అమెరికాలో బాయ్స్ గర్ల్స్ తో పర్స్ ఓపెన్ చేయనివ్వరు తెలుసా? కమ్ ఆన్, చేంజ్ లేదు సార్, పర్వాలేదు, ఇట్స్ ఓకే. కానీ నడు రోడ్లో మాత్రం వదిలేసి పోతుంటారు, ఆమె రైట్?
కాదు, సడన్ గా ఫ్రెండ్ మీట్ అయ్యాడు, చిన్నప్పుడు కలుసుకున్నాం అందుకని సరదాగా. అన్ని తెలుసు, నాకు కొంచెం వర్క్ ఉంది. ఐల్ సీ యు లేటర్, బై. ఏయ్ రీనా, ఐమ్ సారీ యార్. బై బై. ఏయ్ ఐ సెడ్ ఐమ్ సారీ యార్. ఏయ్ రీనా. ఏంటి? ఇదిగో సార్, ఆటోలో వదిలేశారు. ఈ అమ్మాయిని అర్థం చేసుకోలేకపోతున్నారా? ఈ అమ్మాయిని మాత్రమే కాదు మామా, లోకంలో ఏ అమ్మాయిని మనం అర్థం చేసుకోలేము. మనం చూడనంత వరకు బుచ్చమ్మ రేంజ్ లో పడి ఉంటారు. ప్రేమిస్తున్నావన్న సంగతి కనుక తెలిసిందో, మిస్ ఇండియా రేంజ్ లో పోయింది. రై, ఆ అమ్మాయి పద్ధతి చూస్తుంటే నాకు డౌట్ గా ఉందిరా, తనే ఇంటికి ఫోన్ చేసి పెళ్లి వద్దని చెప్తుందేమరా? మంచి పనే కదరా. ఏది నీ పుణ్యమా అంటూ ఆ రాజీవ్ ఇమేజ్ అవుట్. నువ్వే వేరే ఏదైనా గెటప్ వేసుకుని రాజేష్ అని చెప్పి ఆ అమ్మాయిని ఊళ్ళో వేసుకో. అయ్యో ఎన్ని గెటప్స్ రా, కమల్ హాసన్ లా ఎన్ని గెటప్లైనా వేసుకుంటూ పోరా. అవును, నీ ప్రేమ సక్సెస్ అవుతుందో కాదో ఆస్కార్ అవార్డు ఖాయం. ఈ లక్షణానికి ఆస్కార్ ఒకటి. ఇవాళ డేట్ ఎంత రా? సిక్స్. సిక్స్ దగ్గర ఇంకా లవ్ వేవ్స్ వర్కౌట్ అవుతూనే ఉన్నాయి. ఆ అమ్మాయి ప్లాన్ ప్రకారం ఈ ప్లానర్ వదిలిపెట్టిందిరా, చూడు బర్త్డే రాసింది నువ్వు చూడాలని. ఇవాడు బర్త్డే చెప్పలేదే. చెప్పలేదు, చూసామా? మళ్ళీ అడ్డగాడిదిలే, నా బర్త్డే నా బర్త్డే అందరి దగ్గర టమ్ముకేసుకుని చెప్పుకుంటారు. ఆడవాళ్ళు డీసెంట్ పార్టీ, అలా చెప్పుకుంటారా? కరెక్ట్. తను చెప్పకుండానే చెప్పిందిగా, ఇలా చూడరా, తిన్నగా వెళ్ళు, సూపర్ ఛాన్స్. ఫ్రెండ్స్ వచ్చి తను బయటికి తీసుకుపోయేలోగా నువ్వే తను ఎక్కడికైనా తీసుకుపోయి ప్రజెంట్ ఇచ్చి సర్ప్రైజ్ చేయి. హాయ్ రీనా, లిసన్, నా ఆలస్యానికి నీ అన్హాపీకి ఐ రియలీ ఫీల్ వెరీ సారీ. ప్లీజ్ కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఇవ్వకూడదా? నేను బయటికి తీసుకెళ్ళడానికి ఎప్పుడు వచ్చింది, సో వెళ్దాంరా, వెంటనే తిరిగి వచ్చేద్దాం. నో అని మాత్రం చెప్పకు ప్లీజ్, 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 ప్లీజ్. ఓకే. ఇండియన్ ట్రాఫిక్ లో డిసిప్లిన్ లేదు, యు నో, ఇన్ ప్రిన్స్టన్ న్యూ జెర్సీ ట్రాఫిక్. ఏసీ చిల్లింగ్ బాగుంది కదా, నైస్ అండ్ కోల్డ్. ఏంటి నువ్వు అసలు ఏమీ మాట్లాడటం లేదు? చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు సస్పెన్స్? తర్వాత నాకు నచ్చలేదు, నువ్వే బాధపడతావు. నచ్చకపోవడమా? ఛాన్సే లేదు, నీకు తప్పకుండా నచ్చుతుంది. ఏర్పాట్లు చేసింది ఎవరు? ఈ అయ్యగారు కదా. శేఖరాయ్, ఎక్కడ పట్టుకున్నావురా ఈ కారు? వాట్ ఏ కార్, వాట్ ఏ ఫ్రెండ్. శేఖరాయ్, నిన్ను వదలట్రా, నిన్ను నరికేస్తాను. ఇదేంటి న్యూ మెథడ్? స్టాటిక్? అదే కాదు, ఫుల్గా ఏసీ వేసాం కదా, అందుకని డీజిల్ పంపు హీట్ అయ్యి వాల్వ్స్ అని పగిలి పాస్ జంక్షన్పూర్ నుంచి రావాలి, వచ్చేస్తాయి. ఓకే ఓకే, కమాన్ ఆటోలో వెళ్దాం. ఓకే. ఏంటి అలా తింటున్నావు? చాలా బాగుంది. సారీ, ఎన్నో వారేం చేశాను, అంతా చెడిపోయింది. నా టైం బ్యాడ్, నేను నీ కాకా హోటల్ పాల్ చేశాను. నో ప్రాబ్లం. హలో, వన్ మోర్ దోస ప్లీజ్. లవ్లీ బాణం కొట్టేసింది. ఇట్స్ 12 o'clock, బాగా లేట్ అయింది. లేదు, 12 అవడానికి ఇంకా 5 నిమిషాలు ఉంది. జస్ట్ 1 మినిట్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ రీనా, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాకు ఇలా తెలిసిందానే రీనా, నీ బర్త్డే సంగతి ఎందుకు దాచావు? నాకు చెప్పకూడదనేగా, కానీ నీ ప్లానర్ చూసి నేనే తెలుసుకున్నాను, చూసావా? ఎందుకు చెప్పలేదంటే, ఈరోజు నా బర్త్డే కాదు, ఇవాళ నా ఫ్రెండ్ వాసుకి బర్త్డే. ఇది ఫెయిల్ అయింది. శేఖరాయ్, నువ్వు చచ్చేవరే? లేదు, ఏం లేదు. సో ఇదంతా బర్త్డే అనుకున్నా? నో నో, అటువంటిది ఏం లేదు. సరే, ఓపెన్ చేద్దాం. నీ బర్త్డే రోజు నేను వాసుకి గిఫ్ట్ కొనిస్తాను, ఓకే? ఇలా చూడు,
ఇది తీసుకెళ్ళని నాకు మనసు రావట్లేదు. సో ఇది నీకోసమే ప్లీజ్. నో ప్లీజ్ యాక్సెప్ట్ దిస్. ఇలా చూడు, నీకేం తీసుకోవాలో తెలియలేదు. నువ్వు ఎలాంటి అమ్మాయివా అని కాసేపు కళ్ళు మూసుకుని ఆలోచించాను. ఇది కనిపించింది. యు నో వాట్ ఇట్ ఇస్? వన్ సెకండ్ వన్ సెకండ్. టాన్ టడాన్ టడాన్ టడాన్. ఏ ఇది నువ్వేగా? ఇండిపెండెంట్, ఒంటరిగా కూర్చుని ఆలోచించేటప్పుడు నువ్వు ఇలాగే ఉంటావు కదా. కళ్ళు మూసుకుని చూశాను, ఇది కనిపించింది, కొన్నాను. దట్స్ మై స్టైల్. Now will you accept this, please? It's beautiful. Thank you for a wonderful evening. Bye. Say happy birthday to Vasuki, okay? He's mad. Hey, idu nuvega? Independent. Ontriga kochina alochinchinappudu nuvu ilage untavu kada. Kalupusku chusanu, idi ganipinchindi, konnanu. That's my style. My dad, నేను రాజీవ్ మాట్లాడుతున్నాను. హాయ్ రాజీవ్, నీ గురించి మాట్లాడుకుంటున్నారా? రాజీవ్, నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నావురా. హౌ ఆర్ యు? అమ్మా, నేను వస్తున్నాను. గ్రేట్ న్యూస్ అమ్మా. రీనా వాళ్ళ నెంబర్ 4 రోజులుగా ట్రై చేస్తున్నాను, దొరకలేదు. ఆఫీస్కి ఏమో రాలేదంటున్నారు. తనతో చెప్తావా? లేదమ్మా, ఇంతకుముందు తనతో బయలుదేరి వస్తున్నట్టుగా చెప్పాను. ఇప్పుడు ప్రోగ్రామ్ చేంజ్ అయింది కదా, అందుకని నేను బెంగళూరు వచ్చి తర్వాత మన అందరం కలిసి శ్రీనాథర్కి వెళ్దాం. ఓకేనా? చెప్తావుగా. ఓకే, ఐఎమ్ ఆల్సో టు లీవ్. మనం ఎయిర్పోర్ట్లో మీట్ అవుదాం. సరే అమ్మా, మర్చిపోకుండా చెప్తావుగా. హాయ్. ఏ, ఇక్కడికి వచ్చేవే? ఇది నేను అడగాల్సిన క్వశ్చన్. నీతో టైం స్పెండ్ చేస్తాను, 5 రోజులు నీతోనే ఉంటాను అని ఇప్పుడు ఆఫీస్కి వస్తే అర్థమేంటి? లేదు, ఏమీ బాగలేదు. నాకు కొంచెం వర్క్ ఉంది, తప్పించుకోలేకపోయాను. 2 అవర్సే. నువ్వు వెళ్ళు, నేను ఎండితో మాట్లాడొచ్చేస్తాను. అంతవరకు నన్నేం చెప్పాలండి? ఏం చేయొద్దు, బుద్ధిమంతుల్లా ఈ గదిలో ఓ మూల కూర్చోండి. అది నా వల్ల కాదు. హలో, ఇక్కడ ఎండి ఎవరు? హలో బాండ్ హెడ్, ఎక్స్క్యూజ్ మీ. హలో 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 సార్, నాట్ ప్లేయింగ్ లైక్ దిస్. దిస్ ఇస్ నాట్ ఫేర్ అట్ ఆల్. నీతో ఎక్కడైనా ఒంటరిగా కూర్చొని రొమాంటిక్ గా టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే ఇలా ఆఫీసులో కూర్చోబెట్టావు. ఏ ఆఫీస్ ఇది? బ్లూ కలర్, యెల్లో కలర్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్ లాగా. అది సరే. హే, నైస్ క్రిస్టల్ బాల్. హే, ఈ ఫైల్ ఎవరిది? హలో, వంటౌన్ పోలీస్ స్టేషన్. గివ్ ఇట్ నీకే. హలో హలో, రీనా హియర్? రీనా హియర్? yes uncle. yes uncle. యే అంకుల్? ఫైన్, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. లేదు, ఇంట్లో ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డర్. నాకు తెలుసమ్మా, నేను ఆఫీస్కి రాలేదు. ఎవరు 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 ఎవరు? ఏ, మీ డాడ్. హలో, yes, అవును, మై డాడ్. మై డాడ్ రాజీ. ఏ రాజీ, లేడు, పెట్టే పెట్టే రాజీ, లేడు. వాట్స్ రాంగ్ విత్ యు? వాట్స్ రాంగ్ అంటావ్ ఏంటి? హే, 40 నిమిషాలు ముందే మాట్లాడారు నాతో. రీనా చూడ గెలుతున్నాను కూడా చెప్పాను, ఇంతలో ఫోన్ చేయడం ఎందుకు? ఇప్పుడు చేసిన తప్పే. ఓకే, అసలు ఏమైంది నీకు? 3 నిమిషాలు కూడా అవ్వదు మాట్లాడితే, ఇందులో ఏదో లోకమే మునిగిపోయినట్టు. నాకు ఇప్పుడు అంతే, నా లోకం మునిగిపోతుంది. అర్థం కాలేదా? రీనా, ఇలా ఇలా చూడు, నేను 1 నిమిషం కూడా వృధా చేసుకోలేను. నీ పక్కన కూర్చుని మాట్లాడాలి, నీ చేయి పట్టుకోవాలంతే. ప్లీజ్. ఇప్పుడు నేనేం చేయను? అయితే విను, ఓ స్పెషల్ చోటు ఉంది, నిన్ను అక్కడికి తీసుకుపోతాను, వస్తావా? ఏ, ఏంటిది, నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టా? చెప్తాను, కమ్, జంప్. ఏ, కమ్ ఆన్, ఐ నెమ్మదిగా నెమ్మదిగా. అందమైన ప్లేసా? రాజీ, నమ్మలేకపోతున్నాను. నాకు
బాగా నచ్చింది. తెలుసు, నన్ను ఈ ఊరిని చక్కగా తెలుసుకున్నావు, కానీ నీకేం నచ్చుతుందో నాకు తెలియట్లేదు. ఏయ్, ఐ యామ్ ఎన్ ఓపెన్ బుక్. నన్ను చదవడం తేలిక. ఓ, వెరీ గుడ్. నా గురించి తెలుసుకోవాలంటే నీకు ఒక విషయం చెప్తాను, కానీ అది సీక్రెట్. ఏంటి? చెప్తాను, కానీ అంతకుముందు నువ్వు నాకు రహస్యం చెప్పాలి. ఇంతవరకు ఎవరికి చెప్పిన రహస్యం? అటువంటిది ఏమీ లేదు. సీక్రెట్ లేని ఆడపిల్ల ఛాన్సే లేదు. పర్వాలేదు చెప్పు. నిజంగా ఏమీ లేదు. ఓకే, నా రహస్యం చెప్పనా? మెరుపు వెలుగులో ఓ అమ్మాయి చూసాను, తను ఓ మెరుపు లాంటిదే. ఫ్లాష్ మనసు పోగొట్టుకున్నాను, ప్రాణం మాత్రమే మిగిలింది. తన్ని లవ్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఇది నా ఫ్రెండ్ ఆరతి, ఇది సుకన్య, ఇది వాసుకి. నీకెలా తెలుసు? అదే, నువ్వు నవ్వంటే నాతో అంటూ ఉంటావుగా, నీకు నీకు క్లోజ్ ఫ్రెండ్ ఉందని. తరగా అందరూ పెద్ద గ్యాంగ్. ఇది అమ్మా. నమస్కారం. ఇది నేను, వెన్ ఐ వాస్ 15. ఇది కాన్వకేషన్ అప్పుడు యూనివర్సిటీలోనే ఫస్ట్ తెలుసా మరి? ఇది ఒక యాడ్ కి మోడలింగ్ చేసినప్పుడు. అండ్ దిస్ ఇస్ మై డాడ్, దిస్ ఇస్ మై ఆంట్. అంత అవుట్ ఆఫ్ ఫోకస్ లో ఉంది. ఏ, నువ్వు మరీ దగ్గరకు కూర్చుంటాను. హే, హౌ రొమాంటిక్. కరెంట్ కూడా పోయింది. మీ దగ్గర లైటర్ ఉంది, దమ్ము కొడతావా? ఏయ్, దమ్ము కొట్టే మొహం ఇది? ఏదో ఎమర్జెన్సీకి ఉపయోగపడుతుందని. ఇలా చూడు, కరెంట్ వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. నో ఆర్గ్యుమెంట్స్, ఓకే? ఓకే. రీనా, యాక్చువల్గా ఈ క్యాండిల్స్ ఏమీ అక్కర్లేదు. చీకట్లోనే కూర్చోమంటావా? చీకట్లో ఎందుకు? నువ్వు నవ్వితే వెలుగొస్తుందిగా. హేయ్, వద్దు, కళ్ళ క్లారి కొడుతుంది. నీకేమీ అనిపించట్లేదా? ఏమనిపించాలి? అదే నైట్ ఎఫెక్ట్, కరెంటు కూడా లేదు, ఓన్లీ క్యాండిల్ లైట్. ఏదో సుమారైన అమ్మాయి, ఒక అందమైన అబ్బాయి. నిజంగా ఏమనిపించట్లేదా? ఏ, ఇట్లాంటి విషయాలు ఇక్కడ కాదు, అమెరికాలో. అందమైన అబ్బాయివా? జోకా. ఏ, నా ఫేస్ కి ఇవాళ దేశంలో టీనేజ్ గర్ల్స్ మధ్య ఎంత డిమాండ్ ఉందో తెలుసా మరి? సి, అలా అనిపించట్లేదే. నేను అందమైన అమ్మాయిల గురించిలే మాట్లాడింది. నేనేదో నీ చేయి పట్టుకోవడానికి జోస్యం చెప్తున్నాను అనుకోకు, నాకు నిజంగానే జోస్యం తెలుసు. ఓకే, ప్రొసీడ్. థ్యాంక్ యూ. అయ్యయ్యో, ఓ మై గాడ్, నేను నమ్మలేకపోతున్నాను. ఏంటి? షాకింగ్ న్యూస్ రీనా. ఓకే ఓకే, నువ్వు చెప్పు. నీ హస్తరేఖల ప్రకారం నువ్వు అమెరికాలో సెటిల్ అవ్వవు. ఏను అనేది? అవును చూడు, రన్వే రేఖ ఒక్కట్లేదు, రైల్వే రేఖలు బోల్డ్ ఉన్నాయి, భలే క్లియర్గా ఉన్నాయి. ఆహా, ఇప్పుడు ఇది ఉత్తరప్రదేశ్, ఇది మధ్యప్రదేశ్, ఇది మన ఆంధ్రప్రదేశ్. నాకు తెలిసి ఇక్కడ సెటిల్ అవుతావు. నేనంటాం లేదు, రేఖలు అంటున్నాయి. అదొకటే కాదు, ఇంకో ముఖ్య విషయం, నిన్ను వివాహం చేసుకోబోయే పిల్లవాడు ఒక తెలుగు బ్రాహ్మడు అయి ఉంటాడు. తెలుగు బ్రాహ్మణ్? అవును, తెలుగు బ్రాహ్మడు. అర్థం కాల, ఇంట్లో చికెన్ మటన్ లాంటివి ముక్క ముట్టుకోకుండా గుట్టుగా హోటల్కి పోయి పట్టుకుంటారే. నేను ఉన్న మాట అంటున్నాను, ఏదేమైనా నీ లైఫ్ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది, అది మాత్రం కన్ఫర్మ్డ్. చెప్పింది నేను కాదు, నీ హస్తరేఖలు. Bye.
బిలిగందం నేలకి తొలకరి అందం నీ కను చూపులు సోకటమే ఆనందం బొమ్మ వరుసుల చందం విడిపోనిది మన బంధం కమ్మని కలల గోపురమి అనుబంధం నా వెనకే పటావు.
ఏయ్ వెయిట్ చేయడం నావాలి కదా ప్లీజ్ రీనా, నేను నీకు ఇష్టమా కాదో చెప్పు. ఆ మాటకొస్తే ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నాను. సరే వద్దు, నేను నీకు హెల్ప్ చేస్తాను, నా స్టైల్లో చేస్తాను. ఓ 10 సెకండ్లు కళ్ళు మూసుకో, నీ మనసులో నేను ఉన్నానో లేనో చెప్పు. ఓకే ఓకే ఫైన్. ఏయ్ పిచ్చి పట్టేట్టుంది చెప్పేళ్ళు. నీకు బాగా ఇష్టమైన ప్లేస్ ఏది? నేను అడిగింది ఏంటి, నువ్వు అనేది ఏమిటి? నన్ను అక్కడికి తీసుకుపో, చెప్తాను. ఏం చెప్పను? నాకు నచ్చే ఓ శుభవార్త చెప్పు. నేను మగవాళ్ళతో ఇలా మాట్లాడలేదు ఎప్పుడు. నువ్వే ఫస్ట్. నాకు నువ్వు 5 రోజులుగా తెలుసు. 5 రోజులు 5 నిమిషాల్లో గడిచాయి. ఏ ఒక్క నిమిషాన్ని నేను మర్చిపోలేను. చెప్పనా, నాకు నువ్వు బాగా నచ్చావు. ఐ థింక్ ఐమ్ క్రేజీ అబౌట్ యు. Yes, 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 yes. ఏ ఏ, నన్ను ఎప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటావు? నన్ను ఎప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటావు? నా చేతికో తాళి, ఓ నాదస్వరం క్యాసెట్ ఇస్తే నీకు ఇప్పుడే ముడుముళ్ళేస్తాను. చర్చ్లో నాదస్వరం ఉంటుందా రాజీవ్? పది నిమిషాల్లో డిన్నర్ రెడీ చేసేస్తాను, భోంచేసి వెళ్ళు. రీనా, డిన్నర్ ఏమొద్దు, కొంచెం మంచిగా ఇవ్వు. ఐ షో యా షో. ఏ ఆకలిగా లేదా? జ్యూస్ యా. రీనా, ఈరోజు నేను మర్చిపోలేను. ఊగెనుగా ఉయ్యాలా.
జడివాలై ప్రియాననే చేరుకోమా శృతి మించుతోంది దాహం ఒక పాన్పుపై పవళిద్దాం కసి కసి పందాలెన్నో ఎన్నో కాసి నన్ను జయించుకుంటే నేస్తం నా సర్వస్వం అర్పిస్తా ఎన్నటికీ మాయదుగా చివురాకు తొడిగే బంధం ప్రతి ఉదయం నిన్ను చూసి చెలరేగిపోవాలి దేహం మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంట సుధాకర అతే నెలని ఓ తుమ్మెదవై తాగిపోమంట తర్వాత చెప్తాను. జ్యూస్ వద్దు. నో థ్యాంక్స్. మనస్ఫూర్తిగా అంటున్నాను, జీవితంలో ఈరోజు మర్చిపోలేని రోజు. వస్తాను. బాయ్ బాయ్. బాగున్నాయా? ఇట్స్ బ్యూటిఫుల్. థ్యాంక్స్ మామ్. నా సెలెక్షన్ కాదు, రాజు వాళ్ళ మమ్మీ నీకోసం పంపింది. బాగున్నాయా? రాజీవ్తో మాట్లాడేవరేనా? నిన్నే రాజీవ్తో మాట్లాడావా అని అడుగుతున్నా. ఈ పెళ్లి జరిగితే మీ డాడీ ఎంతో సంతోషపడతారు. ఎన్ని సంవత్సరాలుగా ఈ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారో నీకు తెలుసా? ఇక్కడున్నాను. ఏమిటి అమ్మా, కూతురు ఇద్దరు పిక్నిక్ వచ్చినట్టు మాట్లాడుకుంటూ కూర్చున్నారు? బెంగళూరు నుంచి ఎందుకు వచ్చాం? పెళ్లి కొడుకుని చూడబోతున్నాం. రాజీవ్ వాళ్ళ ఇంటి 11 వస్తానని చెప్పాను. నువ్వు అంత చెప్పరా రేనా, నీ కూతురు అంటే మాత్రం ఎవ్వరూ నమ్మరు. వై, ఎంత అందంగా ఉంది తను. రై, నీలాగే నీ కొడుకు కూడా 10 కనపడేట్టు మాట్లాడ కదా. అలాంటి ఎవరైతే ఉత్తరాయి
అలాంటిది ఏమీ లేదు. శ్యామ్ వాళ్ళ అమ్మలాగా వెరీ కామ్. బట్ హీ లైక్స్ యువర్ డాటర్ వెరీ మచ్. పది సార్లు ఫోన్ చేసి మాట్లాడాడు రీనాతో. నాకు బాగా తెలుసు రీనా అంటే వాడికి ఇష్టమని, అందుకేగా వెంటనే రీనా ఫోటో వాడికి పంపాను. ఓకే ఓకే. అవును రాజీవేడి వచ్చిన దగ్గర నుంచి కనపడడం లేదు. ఇంకా వాడికి ఇండియన్ టైం సెట్ అవ్వలేదు, ఇప్పుడే లేచి స్నానానికి వెళ్ళాడు. వాడు రేపు బెంగళూరులో పర్సనల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ బాడీ షాపింగ్ అట. 25 మందిని సెలెక్ట్ చేయబోతున్నాడు. ఇవాళ నైటే వెళ్తున్నాం. అవునరా, రేణాన్ తీసి మనం బెంగళూరు వెళ్తే ఏమిటి, 2-3 రోజులు అందరం జాలీగా ఉండొచ్చు. రాజీవ్కి రీనాకి చనువు పెరుగుతుంది. అక్కడ ఎంగేజ్మెంట్, ఇక్కడ మ్యారేజ్. మన 2 కుటుంబాలకి కావాల్సిన వాళ్ళు ఇక్కడేగా ఉన్నారు. అది సరేరా, మా అమ్మాయి మ్యారేజ్కి యాక్సెప్ట్ చేసింది, నీవాడే బ్యాలెన్స్. ఏడమ్మా త్వరగా రమ్మను. ఏదో ఫోన్ మాట్లాడుతున్నట్టున్నాడు రాజీవ్. తినండి, ఉండండి, తీసుకొస్తా. మా ఆవిడ స్వయంగా చేసింది. అడుగో చూడరా, హాయ్ ఎవ్రీబడి, హీరో. ఇంతలో ఎంత ఎదిగాడరా మీ వాడు. హలో అంకుల్. కమ్ ఆన్ మై చైల్డ్, ఎలా ఉన్నావురా? ఫైన్ అంకుల్, గుడ్. హలో, హాయ్ రాజీవ్, హౌ ఆర్ యూ? దట్స్ మై డాటర్. హాయ్ రీనా, హౌ ఆర్ యూ? రాజీవ్, దేర్ ఇస్ సంథింగ్. టేక్ యువర్ సీట్. ఓకే ఓకే, కూర్చునే మాట్లాడుతాం. లాస్ట్ టైం మర్చిపోయాను, నువ్వు నాకు మళ్ళీ ఫోన్ చేయలేదు. ఏమైంది, ఫోన్ వర్క్ చేయలేదా? నేను కంటిన్యూస్ గా ట్రై చేస్తున్నాను, దొరకలేదు. హలో, రీనా, నేను చెప్పింది గుర్తుందా? మన వెనుక సమాజం ఉంది. చిన్నప్పటి నుంచి మనం కలిసి చదువుకున్నాం, కలిసి మహానాడు జరుగుతోంది. రీనా, పిల్లలు పుట్ట నిన్ను బెంగళూరు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. వాట్ అబౌట్ యు? వాట్ అబౌట్ యు? లీవ్ పెడతావా? 5 డేస్. మనం ఆల్రెడీ ఫోన్లో మాట్లాడుకున్నాగా. ఓకే. తన చూడడానికి ఎలా ఉంటాడు? అతనికి ఎత్తుగా ఉంటాడు, ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. అంతా మోసం. ఇప్పుడు అదా ముఖ్యం వాసుకి. కాదు, ఎందుకు అడిగానంటే 10 రోజుల ముందు నా దగ్గరికి ఇద్దరు వచ్చి నీ గురించి వివరాలు అడిగారు. వాళ్ళు రాజేష్, శేఖర్. రీనా, యాక్చువల్లీ నీ ఫోన్ నెంబర్ నేనే వాళ్ళకి ఇచ్చాను. నువ్వు ఇచ్చావా? నువ్వు బాగా తెలిసిన వాళ్ళు అన్నారు. అయినా నేను ఫోన్ నెంబర్ మాత్రమేగా ఇచ్చింది. రాజీవ్ గురించి వాళ్ళకి ఎలా తెలిసింది? దీన్ని మనం సీరియస్గా తీసుకోవాలి. వాడు నిన్ను మోసం చేశాడు, మనం కంప్లైంట్ ఇచ్చామనుకో వాడి గుట్టు బయటపడుతుంది. నువ్వు మీ నాన్నకి ఈ సంకేతం చెప్పే. ఆ ఫ్రాడ్ చేయపట్టుకుని 5 రోజులు తిరిగాను, కలిసి నవ్వాను. నువ్వెప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావు అన్నాను. ఇవన్నీ పోయి నాన్నకి చెప్పమంటావా? నీ దగ్గర ఏవైనా తప్పుగా అతను తప్పు కాదంటావా? అబద్ధం ఆడాడు, నన్ను మోసం చేశాడు, అంత తప్పే. కానీ ఎందుకు మోసం చేయాలి? ఎందుకు అబద్ధం ఆడాలి? ఇంకో వాళ్ళ పేరుతో నా దగ్గర ఎందుకు నటించాలి? రీనా, ప్లీజ్. థ్యాంక్ యూ. రవి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకో భయంగా ఉందిరా. నేను ఇన్ని అబద్ధాలు ఆడింది కేవలం ప్రేమ కోసమే అంటే నమ్ముతుందా? అబద్ధం ధైర్యంగా చెప్పి నిజం చెప్పడానికి భయపడతావు కదా, వీళ్ళు ఖచ్చితంగా నమ్ముతుంది. 100% షూర్, వెళ్ళరా. ఓకే, నువ్వు వెళ్ళు. ఏ వెళ్తా కానీ వెళ్ళరా. హాయ్ వాసుకి.
ఎందుకొచ్చావు? ఇంకా ఎవరిని మోసం చేయడానికి? రీనాకంతా తెలిసిపోయింది. ఇలా ప్రవర్తించడానికి నీకు మనసు ఎలా వచ్చింది? వాసుకి, నేను రీనాతో మాట్లాడాలి ప్లీజ్. వాసుకి, కానీ రీనా మీతో మాట్లాడదు. హాయ్ రీనా. ఏం కావాలి? నేను నీతో కొంచెం మాట్లాడాలి. వాసుకి, పొమ్మను. రీనా, నాకెవరితో మాట్లాడే ఇష్టం లేదు. రీనా ప్లీజ్ లిసన్ టు మీ. రీనా, నువ్వెవరు? నీ పేరేంటి? నేను చెప్పేది విను. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యు. రీనా, ఐమ్ వెరీ సారీ. నేను ఇప్పుడు నీకు నిజం చెప్పాలని వచ్చాను, కానీ అంతకు ముందే నీకు తెలిసిపోయింది. చెప్తే అర్థం చేసుకోవే. నేను ఎందుకు నీతో మాట్లాడాలి? రీనా, నువ్వు కొంచెం ఊరుకుంటావా? రాజేష్, కొత్త సమస్య తీసుకురా కూడా వెళ్ళి ఇక్కడి నుంచి ప్లీజ్. కొంచెం ఊడు వాసుకి, నన్ను మాట్లాడి ప్లీజ్. ఇది మా ఇద్దరి సమస్య. జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ యూ. రీనా ప్లీజ్. వాసుకి, అంకుల్ ని పిలు. రవి, నా మాట విను. రవి, రీనా చెప్పేది విను. గో అవుట్ ఆఫ్ మై సైట్ నౌ. రీనా, ఇలా చూడు. ఎవరిని ఎవరిని మోసం చేయడానికి ఇవన్నీ? రీనా, ఏమైంది? వచ్చిందంటే వెళ్ళిపో. ఏం కావాలి? ఇక్కడ ఏం చేస్తున్నా? ఒంటరిగా ఉన్న ఆడపిల్లను గొడవ చేస్తున్నావా? వచ్చిందంటే వెళ్ళిపోరా. రవి, స్టాప్ ఇట్. రవి వద్దు, నువ్వు ఇలా వచ్చి నన్ను ఏదో చేసింది. ఇంకా ఎందుకు నుంచున్నావు? పో ఇక్కడి నుంచి. లవ్లీ బాణం కొట్టేసింది. వాసుకి, నన్ను ఏదో చేసింది. హలో, నువ్వేనా రవి? నువ్వేనా రీనా జోసెఫ్? పక్కింటి వాడివి. బాడీ గార్డువా? ఏం సీన్ వేస్తున్నావా? ఫ్రెండ్ మ్యాచ్ చేసేవట? రీనా, నువ్వు లవ్ చేస్తున్నావా రాజా? లవ్వా? దాన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నా. ఏ కూసావు? నువ్వు రీనాను పెళ్లి చేసుకుంటావా? కన్నులు నీవే, రెక్కలు నీవే.
వన్ మినిట్. రీనా, నీకు సారీ చెప్పాలి. నీకు జ్ఞాపకం లేదో తెలీదు, బెంగళూరులో మా పిన్ని పెళ్ళప్పుడు నిన్ను రూమ్లోకి నెట్టి లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి తలుపులు మూసి వెళ్ళిపోయాను. నువ్వు భయపడి ఏడ్చావు, నన్ను మా డాడీ కూడా తిట్టారు. నీకు సారీ చెప్తాను వచ్చాను, అంతలో మీరు వెళ్ళిపోయారు. ఎనీవే, అప్పుడు చెప్దాం అనుకున్న సారీని ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు చెప్తున్నాను. ఐఎమ్ సారీ. మా అమ్మ నీ ఫోటో పంపినప్పుడు ఎంతో సంతోషించాను, ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నప్పుడు మాటలు రావడం లేదు. ఐ మిస్మరైజ్డ్. ఇప్పుడు ఈ 3 రోజులు నేను మర్చిపోలేను, కానీ ఈ 3 రోజుల్లో నిన్ను అర్థం చేసుకున్నానని నేను చెప్పను. ఆ మాట అంటే అది అబద్ధం అవుతుంది, దానికి లైఫ్ టైం పడుతుంది. కానీ నా లైఫ్ అంతా నువ్వు తోడుగా ఉంటే ఎంతో ఆనందిస్తాను. ఈ మాట ఖచ్చితంగా చెప్పగలను రీనా, నువ్వు నా భార్య కాబోతున్నందుకు ఐ ఫీల్ ప్రౌడ్. హలో శేఖర్, రాజేష్ ని మళ్ళీ రీనాకు ఫోన్ చేయొద్దని చెప్పు. రీనా తనతో మాట్లాడదు, రాజీవ్ ఇక్కడే ఉన్నాడు, వెడ్డింగ్ డేట్ ఫిక్స్ అయింది. నువ్వు కొంచెం మాట్లాడచ్చుగా. ఏం మాట్లాడమంటావు? మీరు తప్పు మీద తప్పు చేస్తున్నారు, పక్కింటి రవిని కొట్టారు. ఎందుకంటే వాసు, నో, ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు. రీనాని మర్చిపోమని రాజేష్తో చెప్పు, ఓకే? తను మాత్రం కొత్తగా మనకేం చెప్తుందిరా, రీనా అన్నదే తను అంటుంది. ఇలా చూడు, ఇక ఆవిడ చెప్పినా సుబ్బిని చెప్పినా మనం వినొద్దు. మనకున్న సీనియర్ వాడితో, ఆ అమెరికా పార్టీతో, వాడి వల్ల నీకు ఈ ప్రాబ్లము కన్ఫ్యూషన్ వచ్చింది. తిన్నగా వెళదాం, వాడికి చెప్పు చూద్దాం. పెట్టా బేడా ఎత్తాడా ఓకే, లేదా మనమే వాడిని ఇస్తేదనరా. ఎవరు సార్? ఏం కావాలి సార్? ఫైవ్ అక్కడ. అదే సార్, ఎందుకు సార్? అమెరికా నుంచి వచ్చినాడు, ఎవరు రాడు? బయటికి రారా, బయటికి రారా, తిరిగి సమాసే. ఎక్కడ రాకున్నావురా? రే రారా బయటికి. నీ చెల్లెల్ని సావు బాంబర్దే. రే, నిన్ను అడగవలసిన ప్రశ్న అడుగుతావేరా? అసలు నువ్వెవడురా? నువ్వేనా అమెరికా నుంచి వచ్చినా? పేరేంటి? రాజీవ్. రాజీవ్ నువ్వేనా? చెప్ప. రాజీవ్. హలో, ఇటు చూడరా, నీకు ముఖ్యమైన విషయం చెప్పి పోదామని వచ్చాం. ఏంటిది, డబుల్ బెడ్రూమా? అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది? అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందామా, ఏసీ వేస్తావా లేక బయటికి వెళ్దామా, చెప్పేమంటావు? ఉండరా, నేను డీల్ చేస్తున్నాగా. బై బర్త్డే నీకు మాటలు రావమ్మా. రే, ఏంటా నువ్వు, వీళ్ళు పాసులు చేద్దామనగా వచ్చాం? సరదాగా నువ్వు చూస్తూ ఉండు. రాజీవ్ శామ్యూల్. రాజీవ్ శామ్యూల్, పాత పార్టీ రీ ఎంట్రీ రా, మరీ తేలికైపోయింది. ఇక ఎత్తేడువే. ఏయ్, నా ఇంటికి ఎందుకు వచ్చారు? వాస్తు దోషం సరిచేద్దామని. నోరు మూసుకురా, ఇక్కడ ఒకదంతో మాట్లాడదాం వచ్చాం, అది నువ్వని తెలిసాక మాట్లాడే ప్రయోజనం లేదని అర్థమైంది. ఏంట్రా వీడితో నీకు మాటలు? ఏ అమెరికా, చెప్తున్నా విను, నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందామని కళ్ళ కన్నావు కదూ, అది ఒట్టి కలే. తను నీకు వదిన, ఎలా అంటే వీడి నీకు అన్నగనుక, అర్థమైందిగా? రండ్రా. ఉండరా శామ్, ఇది కాలేజీలో ఆడుకున్న ఆట కాదు. దిస్ ఇస్ మై లైఫ్ అండ్ ఐ వెరీ సీరియస్. రీనా జోసఫ్, నేను తన్ని ప్రేమించాను, తను నన్ను ప్రేమించింది, ఇప్పుడు నువ్వు రావడం వల్ల ఈ సమస్య వచ్చింది. శామ్ నీ దగ్గర
గ్రీన్ కార్డ్ ఉంది, డాలర్స్ ఉన్నాయి. వాటికి తను లొంగుతుంది అనుకోకు. వెంటనే పెట్టబెట్ట సర్దుకుని వెళ్ళు. అదే మన ఇద్దరికి ఎంతో మంచిది. సమ్ 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 నేను ఒకసారి చెప్తాను తెలుసుగా. చూసారా హార్లీ సంక్రు సోపాంటి వచ్చారు. ఏంటో రా బ్యాడ్ టైం నేను ఎగిరెగిరి తంతుంది. నీతో వస్తే మమ్మల్ని తన్నట్టుంది. ఇక మేము రాం. కొట్ట పళ్ళు రాలుతాయి. ఎరా వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు, వాడిని పట్టుకుని నాలుగు వాయించి రావచ్చుగా. సలహా ఇస్తున్నాడు విన్నావా? అది చేయాలని చూసాం, కానీ వీడు వదిలిపెడితేగా కాళ్ళు చేతులు వెనకొట్టేస్తాను. ఆ అమ్మాయిని నువ్వు లవ్ చేస్తున్న విషయం ఆ అమెరికా అబ్బాయితో చెప్పావా? సందులో అందరూ వినుంటారు, ఆ లెవెల్ ఖర్చం. చెప్పిన తర్వాత వాడు పెళ్ళేలా చేసుకుంటారా? పెట్టే బెడ చదువుని పారిపోడు. లేదు సుబ్బిని, శామ్యుల్ గురించి నాకు తెలుసు. నేను అవటం వల్ల తేలిక కాంప్రమైజ్ అవ్వడం. మా డాడీతో మాట్లాడొచ్చాను. చర్చి ఓకేందన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఐఎమ్ ఆల్సో హ్యాపీ. నిన్న విషయం అడిగి తెలుసుకుందామని వచ్చాను. రాజేష్ అనేవాడు నీకు తెలుసా? నాతో వాడు కాలేజీలో చదివాడు. మా ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే. నిన్ను లవ్ చేశానన్నాడు, నువ్వు వాడిని లవ్ చేస్తున్నావన్నాడు. అది నిజం కాదని నాకు తెలుసు. జస్ట్ నిన్ను అడిగిపోదామని వచ్చాను. 5 రోజులే నాకు అతను తెలుసు. అవును, రాజీవ్ ఫ్రమ్ అమెరికా అంటూ ఇంటికొచ్చాడు. నేను నువ్వే అనుకుని చనువుగా మాట్లాడాను, మెలిగాను. ఎప్పుడు అది నిజం కాదని తెలిసిందో నేను అప్పటి నుంచి అతనితో మాట్లాడలేదు. ఆ తర్వాత 2-3 సార్లు నన్ను కలవాలని చూశాడు, అవాయిడ్ చేశాను. నా పేరు చెప్పి నీ దగ్గరకు వచ్చాడా? బట్ నేను వస్తున్నానని వాడికి ఎవరు? మనమే. రాజీవ్, దీన్ని పెద్ద విషయం చేయొద్దు. అతని గురించి మాట్లాడదలుచుకోలేదు, సో ప్లీజ్. హి డజంట్ మీన్ ఎనీథింగ్ టు మీ. ఐ అండర్స్టాండ్, ఐ అండర్స్టాండ్. ఇవాళ మా ఇంటికి వచ్చి ఏమన్నాడో తెలుసా? పెట్టే బెడ సర్దుకుని ఊరు వదిలిపోమన్నాడు. రాజేష్ రాజీవ్ కాగలడా? ఎప్పటికీ కాడు. ఇకెప్పుడు వాడిని డిస్టర్బ్ చేయడు. యు రాజీవ్? రాజీవ్ ఫ్రమ్ అమెరికా. అమెరికా చూసావు నువ్వు? అట్లీస్ట్ మ్యాప్లో అయినా చూసావా? ఇప్పుడు ప్రూవ్ అయిందిగా నువ్వు ఆంధ్రప్రదేశ్ లోకల్ అని. ఏంటి, కాలేజ్ లైఫ్లో నువ్వు నేను గొడవ పడేవాళ్ళం, ఇప్పుడు రియల్ లైఫ్లో గొడవ పడుతున్నావు. కానీ ఈ తడవ నా సైడ్ నుంచి కొట్లాట్లు రక్తాలు ఉండవు. ఎక్కడ కొడితే నీకు నొప్పి పెడుతుందో నాకు తెలుసు. ఏ జానీ, ఈ సండే రాజీవ్ శామ్యుల్ నేను, వెట్ శ్రీనా జోసెఫ్, ఫస్ట్ ఇన్విటేషన్ నీకే. ఎందుకు? నువ్వు నా అన్నవి కదా, ఎవరు రావద్దు. హాయ్. హాయ్. ఎనీ కాల్స్ ఫర్ మీ? వన్ సెకండ్. డిడ్ మిస్టర్ మిశ్రా కాల్? నో, బట్ సంబడి ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. మీ? హాయ్. నీతో కొంచెం మాట్లాడాలి. నేను నీతో ఏమీ మాట్లాడదలుచుకోలేదు. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళు. నేను ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పేది కొంచెం ప్లీజ్, నాకు కొంచెం మాట్లాడలేవు. నేను ఒక్క నిమిషం ఆగు. ప్లీజ్ 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 ఇలా చూడు, నేను చేసిన తప్పే, ఒప్పుకుంటాను నేను చేసిన తప్పే. నీకు అబద్ధం చెప్పకుండా ఉండాల్సింది. కానీ ఆ టైంలో నా మనసుకు తప్పనిపించలేదు. నాకు వేరే దారి తెలియలేదు రీనా. నేను కోరుకుందులా నీతో పరిచయం, మాట్లాడటం, నీ స్నేహం, అంతే. అందుకే సారీ అన్నానుగా.
Reemma, 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 listen to me, please. I'm sorry, but please. Don't make a scene. Bukhara, just please. Please, please, Reemma, 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 listen to me. Reemma, please listen to me. Reemma, Reemma, please. Reemma, ఒక్కరం షాకు. దయచేసి నేను చెప్పేది విను. నిన్న మొదట బెంగళూరులో మెరుపుల్లో వానలో చూశాను. తర్వాత రాకేష్ పెళ్ళి చూశాను. సారీ. తర్వాత నిన్ను ఈబులో చూసినప్పుడు ఐ వెంట్ క్రేజీ. వాసుకిని మీట్ అయ్యి నీ గురించి తెలుసుకున్నాను. నువ్వు వెళ్ళిన చోటకల్లా నేను వచ్చాను. నీతోనే ఉండాలనిపించేది. ఆ ఛాన్స్ దొరికింది. ఎవరో రాజీవ్ అనేవాడు నేను చూడడానికి వస్తున్నాడని తెలిసి ఆ పేరుతో నీ ఇంటికి వచ్చాను. నిన్ను మోసం చేయాలనే దురుద్దేశంతో మాత్రం కాదు, నువ్వు నన్ను ప్రేమించాలి అంతే. నేను వన్ థింగ్ ఐల్ టెల్ యూ, కల్లో కూడా నీ దగ్గర నేను నటించలేదు. నేనంటే ఇష్టం అని చెప్పినప్పుడు నీకు నిజం చెప్పేద్దాం అనుకున్నాను, కానీ ఈలోగా నీకే తెలిసింది. ఐఎమ్ సారీ, నేనేం తప్పు చేశాను? 5 రోజులు నాతో తిరిగావు. నేనెక్కడికన్నా తీసుకుపోయి నువ్వు వచ్చేదానివి. నేనంటే నీకు ఇష్టం గనక అయినా ఏ తప్పు చేయలేదు. నీకు నచ్చిన విధంగా ప్రవర్తించలేదు. నీ మనసుకు తెలీదా? నన్ను నమ్ము, నా ప్రేమ నిజం లేదా? నన్ను క్షమించాలని ఒక మాట చెప్పుచాను. హూ డు యూ థింక్ యు ఆర్? ఇప్పుడు నువ్వు మాట్లాడవు చూడు, అదే నీ నిజమైన క్యారెక్టర్. ఆ 5 రోజుల్లో నన్ను ఎక్కడికైనా తీసుకుపోయి నేను కూడా నీతో వచ్చేద్దానంటావు అంతేగా? లైక్ హెల్, రౌడీలు వెంటేసుకుని గొడవలు పెట్టుకునేవాడివి నువ్వు. నువ్వు ఇలాగే మాట్లాడతావు, కానీ ఏదో విధంగా ఒక ఆడపిల్లని లంక తీసుకోగలను అనుకోకో. నీ ఆట నా దగ్గర సాగా. ఐ డోంట్ వాంట్ టు సీ యువర్ ఫేస్ ఎనీ మోర్. ఆ రోజు నేనంటే ఇష్టమన్నావు, పెళ్ళెప్పుడు చేసుకుంటావని అడిగావు. నేను ఇప్పుడు నచ్చలేదా? అవును, నువ్వు నచ్చలేదు. ఏ వాడే బాగా నచ్చాడా? అవును, నాకు వాడే నచ్చాడు. రీనా, రీనా, ఐమ్ సారీ, నా మనసు నీకు అర్థం కాలేదా? నన్ను ఇంకా ఏం చేయమంటావు రీనా? ప్లీజ్ రీనా. లే సారీ అన్నానుగా. రీనా, స్వీట్ అండ్ సూప్, ఇట్స్ ఫర్ హర్. థ్యాంక్ యూ. స్వీట్ కార్న్ చికెన్ సూప్. థ్యాంక్ యూ సార్. ఇండియా వచ్చే ముందు సియాటల్లో ఓ అపార్ట్మెంట్ చూశాను, వెరీ నైస్ ప్లేస్. మార్నింగ్ నా ఫ్రెండ్ ఫోన్ చేసి దాన్ని తీసుకోమన్నాను. ఐ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ టు గో బ్యాక్ టు. వీ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ టు గో బ్యాక్ టు. రీనా, నీ వీసా పేపర్స్ రేపు వస్తాయి. నీ పాస్పోర్ట్ నాకు కావాలి ట్రావెల్ ఏజెంట్కి ఇవ్వడానికి. బై ది వే, ఆఫీస్కి ఇన్ఫామ్ చేసుకోలేదా? నోటీస్ ఇచ్చావా? హలో, లవ్ చేస్తున్నా లేదని తెలుసుకోవాలి అంతేగా? 1 మినిట్ రీనా, అడుగు, నీ ముందు ఉందిగా అడుగు. రీనా, ఇవాళ తేలిపోవాలి. ఏం మాట్లాడవే, నేను తను పెళ్లి చేసుకోపోయేవాడిని. ఇంకో నెలలో తన భార్య అవుతుంది. నేను చెప్పినట్టుగా మాట్లాడు, కావాలంటే నేను పక్కన నించుంటాను. మాట్లాడరా, ప్రేమించని ఆడదాన్ని బలవంతంగా లొంగ తీసుకోవాలనుకునేవాడు మగాడే కాదురా. కాలేజీలో చదువుకున్నప్పుడు పోకిరి మారుంటావులే అనుకున్నా, కానీ ఇప్పుడు ఆడవాళ్ళ జీవితం తడుకుని పరమ నీచులు అయ్యారా? రీనా ఉన్న చోట ఇంకోసారి కనబడితే నీ ప్రాణం. రాజీవ్,
తాగరా మావా, వీడు మీ చేయడానికి వాడవడరా? వాడు అవునా పెద్ద పిస్తానా? ఆ అమ్మాయి ఉందన్న ధైర్యంతో వీడు మీ చేయేశాడు, ఊరుకుంటావా? మావా, వాడు వదలకూడదురా. కాలేజీలోను లైఫ్లోను వాడారు నీకెనిమి. ఒక మాట చెప్పు మావా, హాస్పిటల్ బెడ్ ఎక్కిస్తాను. మావా మావా, నువ్వు మంచివాడివిరా. ఆ అమ్మాయితో నువ్వు ఇన్ని రోజులు తిరిగావా? ఎప్పుడైనా ఆ అమ్మాయిని దురుద్దేశంతో చూసావా? దురుద్దేశంతో అమ్మాయిని టచ్ చేసావా నువ్వు? లేదు కదూ, మంచివాడివిరా నువ్వు. నాశనమైపోతాడు. ఆపరాని సెంటిమెంట్. ఒరేయ్, ఆ అమ్మాయి నీకు దక్కకపోయినా పర్వాలేదురా, వాడికి మాత్రం దక్కకూడదు. చెప్పరా? ఆలోచించక మావా, పద వెళ్దాం. ఎప్పటికైనా నువ్వు అంటే చాలురా. అయిపోయాడే. ఏంట్రా నీ పొగరు? ఒకసారి చెప్తే అర్థం కదా. వెళ్ళమంటే వెళ్ళవేరా? అందరం కలిసి నిన్ను అమెరికాకి పార్సల్ చేయాలంటావా? మీరెవరన్నారు పార్సల్ చేయడానికి? నాగేష్, వెళ్ళిపోయి కడిచి బాబు, వెళ్ళిపో. ఏంట్రా నీకు? రీనాకి వాడంటేనే ఇష్టం. అందుకే కొండ్రా. నేను ప్రేమించిందే నక్కర్లేదు అనుకున్నప్పుడు పాడి కొట్టి ప్రయోజనం ఏమిట్రా? దిస్ వన్ గుడ్ బుక్, గుడ్ ఫర్ కాలేజ్ గర్ల్స్. యువర్ నేమ్? షీలా. ఓకే. రే, ఎక్కడికి వెళ్తున్నావురా? ఆఫీస్కి వెళ్తుంటే కొత్తగా అడుగుతావేంటి? అరుస్తావెందుకు? సారీ సుబ్బడి, ఐ వెరీ సారీ. శేఖరే చెప్పాడు నిన్న జరిగిన దాని గురించి. ఆ అబ్బాయిని కొట్టబోవటం తప్పు, వెళ్ళి కొట్టకుండా తిరిగి రావటం అంతకంటే పెద్ద తప్పు. వద్దు సుబ్బడి, అతను కొట్టి ప్రయోజనం లేదు. ఇట్స్ జస్ట్ నాట్ వర్త్ ఇట్. మరి ఆ అమ్మాయి చాప్టర్ ఇక అంతేనా? ఆ పుస్తకం చదివి పూర్తి చేయకుండా ఆపేస్తావా? సుబిని, నేను మొదటి నుంచి ఆ పుస్తకం తలకిదలుగానే చదివాను. ఆపేకేం చేయను. Do we choose the output model from the FPM menu? The choice of the output model is ideally from helper. Sorry guys, I'm not able to think. Rape chepkunda. Okay sir. Okay. It's all right sir. Ee rendu baagunnayi. నేను డిసైడ్ చేయలేకపోతున్నాను. నీకేది నచ్చిందో చెప్పు. నాకు తెలియటం లేదు. ఏయ్, రింగ్ అక్కర్లేదా? చెప్పు. నాకు కన్ఫ్యూషన్గా ఉంటే కళ్ళు మూసుకొని చూసి నిర్ణయం తీసుకుంటాను. కళ్ళు మూసుకొని చూసా? ఇంట్రెస్టింగ్.
ట్రై చేయమంటావా? నాకు నువ్వు కనిపించావు, ఇది కనిపించింది, నచ్చిందా? ప్యాక్ దిస్ ప్లీజ్. నేను ఇక్కడ డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళానా, నిద్రపోదామని పడుకుంటే నన్ను వెతుక్కుంటూ నువ్వు వస్తున్నట్టు కనిపించింది, అందుకే వచ్చాను. హద్దరు కొట్టా. సేపటి నువ్వు ఇక్కడ కూర్చుంటావు చెప్పు. అదే శేఖర్ వస్తాన్నాడు. వస్తాన్నాడా? వచ్చి కింద చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాడు. ఏరా, సింగపూర్ కాంట్రాక్టు ఓకే అన్నావుట? శేఖరే చెప్పాడు. లేదు, ఎయిర్ టికెట్ రెడీ అయిందిట. నేనే వచ్చి చెప్దాం అనుకున్నాను ఈలోగా. నువ్వే ఇన్నేళ్లుగా సుబ్బిణి తాతున్నాడు సుబ్బిణి తాతున్నాడు అంటూ ఉండేవాడివి, ఇప్పుడు సుబ్బిణి తాతకి ఏమైంది? ప్రాణం పోయిందా? అయ్యో తాతయ్య. మరి ఏమిట్రా, ఆ అమ్మాయిని నువ్వు ఇంకా మర్చిపోలేకపోతున్నావు. ఫ్లైట్ ఎక్కి సింగపూర్ వెళ్ళినంత మాత్రాన ఆ అమ్మాయిని మర్చిపోగలవా? చెప్పరా. ఊరుకో తాతయ్యా, ఆ అమ్మాయికి దీనికి ఏ సంబంధం లేదు. నువ్వు ఒకడివి. ఆ అమ్మాయి మ్యాటర్ ఓవర్, ఇట్స్ పాస్ట్ టెన్స్. మంత్లీ $6,000 ఇస్తారా సింగపూర్లో, దాన్ని వదిలేసి నేను ఇక్కడ ఉండి. తాతయ్య, 1 ఇయర్ కాంట్రాక్ట్, 1 మంత్లో నేను టికెట్ పంపుతాను, నువ్వు అక్కడికి వస్తున్నావు. తాతయ్య, సింగపూర్ అమ్మాయిలు బ్యూటిఫుల్గా ఉంటారని చెప్పారు, అదేదో చేస్తారట శాండ్విచ్ మసాజ్ అని. చక్కగా ఇద్దరం కలిసే వెళదాం. అనుభవించాల్సిన వయసును వదిలేసి ఇక్కడ ఉండి. చూడు తాతయ్య, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. బీ కూల్ తాతయ్య. వెళ్దాంరా. శేఖర్ ఎదురు చూస్తూ ఉంటాడు, వాడికి కాసేపు బోర్ కొట్టిద్దాం. బెంగళూరుకి ట్రాన్స్ఫర్ కావాలంటే కొంచెం కష్టమే. డాడీకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను అడిగి చెప్తాను. బాయ్. అదిగో వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు రవండి. నేను ఎందుకులే, వారేమో మన రాజేష్, ఐఎమ్ సారీ, మా రాజేష్ తాతగారు మీతో ఏదో మాట్లాడాలన్నారు. మాట్లాడతారా? నమస్కారం. మాట్లాడు. రీనా అంటే నేనే. ఓ, రాజేష్ అనే అబ్బాయి నీకు బాగా తెలుసుగా. వాడికి నేను గ్రాండ్ ఫాదర్ని. ఇంతకీ ఏం కావాలి? నాకు నా మనవడు కావాలి, వాడికి నువ్వు కావాలి. ఈ సమస్య వల్ల ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది. ఒక సామెత చెప్తారే, 1000 అబద్ధాలాడైనా సరే ఒక పెళ్లి చేయమని. నా మనవడు ఒకే ఒక అబద్ధం చెప్పాడు, అది వాడుగా చెప్పలేదు, నేను చెప్పమంటేనే చెప్పాడు. ధైర్యంగా నిజం చెప్పరా, వినగానే ముందు కోపం వస్తుంది అమ్మాయికి, తర్వాత నిదానంగా కోపం తగ్గుతుందని చెప్పాను. మరటి ప్రేమను మరించావమ్మా. రాజేష్ గురించి నీకు తెలియదమ్మా, సింగపూర్లో $10,000 ఇచ్చి ఉద్యోగం ఇస్తామన్నారు. నాకు నా తాతయ్యే ముఖ్యం, ఉద్యోగం ముఖ్యం కాదు అన్నవాడు
ఇప్పుడు $6,000 వెళ్తానంటున్నాడు. ఎందుకని? వాడికి ఇక్కడ ఉండటం ఇష్టం లేక. నాకంటే ఇప్పుడు నువ్వే వాడికి ముఖ్యం. నువ్వు ప్రాణం కంటే ఎక్కువ. దయచేసి తొందరపడకుండా వాడి మనసు అర్థం చేసుకుని ప్రేమించాను అను. కానీ లేదని మాత్రం చెప్పకే. నేను రాజేష్ని నువ్వు మీ నాన్న పోలిక అమ్మ పోలికని అడిగాను. తను తాతయ్య పోలికన్నాడు. మీరే నా తాతయ్య. ఆలస్యం చేశారు. నాకు తెలియకుండా ఏదేదో జరిగింది, జరుగుతోంది. నా చేయి దాటిపోయింది. రాజేష్కి వేరే ఎవరైనా ఓ మంచి పిల్లని చూడండి, అప్పుడైనా నిజం చెప్పండి. దయచేసి రాజేష్ని నన్ను మర్చిపోమనండి. ఏం సుబ్బిణి, విన్నావుగా ఏం చెప్పి వెళ్తుందో? ఇది వర్కౌట్ సుబ్బిణి. అనుభవంతో చెప్తున్నాను రా, ఈ అమ్మాయి నా మనవణ్ణి మర్చిపోలేదురా. లేచా, నేను అమ్మాయితో ఎంతో మాట్లాడి చూశాను రా, అసలు రెస్పాన్స్ ఇవ్వట్లేదురా. అలాగా ఆ అమ్మాయిని నాకు ఒకసారి పరిచయం చేయి, నేను నీకు హెల్ప్ చేస్తాను. ఓకే రాజీవ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, గర్ల్స్ మ్యాటర్. ఆ మ్యాటర్ అలా ఉంచు, స్విమ్మింగ్ పూల్ ఫుల్ గా ఉంది, కిక్కిక్ పోయితే అందులో పడతావు, జాగ్రత్త. ఓకే ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. చికెన్ ఫ్రై రెడీ అయిందా చూడు. ఓకే రా. ఇందాకేమన్నాను? పరిచయం చేయమన్నా. నువ్వు నాకు పరిచయం చేసావు అనుకో, నేను నీకోసం సీనియర్ బ్యాచిలర్ వచ్చాడు చూడు. ఎవరు? నా కోసమా? అవునరా. వన్ సెకండ్. మీరు నువ్వేగా అమెరికా రాజీవ్? అవును. నిల్చున్నారే, కూర్చోండి. నేను రాజేష్ తాతయ్యనే. ఏమిటి విషయం? నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? నా మనవడి గురించి, రీనా గురించి. అర్థం కాల. నా మనవడు రాజేష్, రీనా ఇద్దరు ప్రేమించుకున్నాడయ్యా. మీకు ఏమీ తెలీదు, అనవసరంగా మాట్లాడకండి. నీకు ఏమీ తెలీదు. రాజేష్ ఏదో పెద్ద నీది అనుకుంటున్నావే, రీనా వాళ్ళిద్దరూ ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు మాట్లాడుకున్నారు, మనసిచ్చుకున్నారు. నువ్వెప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావని ఆ అమ్మాయి సిగ్గు విడిచి అడిగింది. అఫ్కోర్స్ నీ పేరు యూజ్ చేయడం తప్పే, కానీ అమెరికా నుంచి వచ్చిన వాడు రాజీవ్, అతన్నే నేను లవ్ చేసింది అనేది కాదు. నా మనవడు రాజేష్ తను ప్రేమించుకున్నది అక్షరాల నిజం అని మీరంటున్నారు. ఈ విషయం రీనాతో మాట్లాడినప్పుడు తనేమందో చెప్పనా? రాజేష్ గురించి ఒక్క మాట మాట్లాడద్దండి. హీ డజన్ మీన్ ఎనీథింగ్ టు మీ అంది, అర్థమైందా? దీనికేమంటారు? అదేం తప్పు కాదు బాబు, ఆ అమ్మాయికి మా మీద కోపం, అబద్ధం ఆడేవని కోపం. అది అది ఓ విధమైన అలక. ప్రేమికుల మధ్య అది సహజం కాదంటావా? ఇలా చూడండి, రీనాకు నాకు పెళ్లి చేయాలని మా అమ్మ నన్ను ఎప్పుడో నిర్ణయించారు. నేను నిర్ణయించుకున్నాను, నాకు తనంటే ఇష్టం. సరే బాబు, సరే. నువ్వు, మీ నాన్న, మీ అమ్మ, పెద్దవాళ్ళు అందరూ కలిసి నిశ్చితార్థం ఎప్పుడు, కళ్యాణం ఎప్పుడు, ముహూర్తాలు ఎప్పుడు అని మాట్లాడుకుని ఉంటారు. కానీ తన మనసులో ఏముందో ఎవరైనా అడిగారా? లేదే. ఏముందో నేను చెప్పనా? ప్రేమ. నువ్వన్నావే నిశ్చితార్థం, కళ్యాణం, అది ఇది, ముహూర్తాలని. అవి ఎప్పటికైనా మార్చచ్చు, మన అవసరాలను బట్టి మారతాయి. కానీ ప్రేమ మాత్రం ఎన్నటికీ మారనే మారదు. ఎందుకంటే అది దైవ సమానం గనక. ప్రేమ దైవ సమానమైందే మీరు చెప్పినట్టు. కానీ మీ మనవడికి దాని గురించి ఏమీ తెలీదు. వాడికి తెలిసిందల్లా గొడవలు కొట్లాటలే. నిన్ను రీనాను పెళ్లి చేసుకుంటాను తెలిసి కూడా ఈషతో చెడగొట్టాలని చూస్తున్నాడు. బాబు, నువ్వు నువ్వు సుఖంగా ఉండాలని అంటున్నాను. నువ్వు చేసుకోబోతున్న అమ్మాయి మనసులో ఎవరో ఒకరు ఉన్నారని తెలిసి ఉండి ఆ అమ్మాయిని చేసుకుంటే నీ జీవితంలో సుఖం ఉంటుందా చెప్పు. నా సుఖం మీరు కోరుకుంటున్నందుకు సంతోషం. ఇలా చూడండి,
మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకింత వయసు వచ్చి అనవసరంగా అక్కడెక్కడ తిరుగుతారు? విన్సెంట్, వీరికి ఇన్విటేషన్ కార్డు తీసురా. రేపు మా ఇద్దరికి పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, యు కెన్ గో. రాజీవ్, ఇక ఏమి మాట్లాడద్దు, వెళ్ళిరండి. రే, నువ్వేం దిగులు పడకు. వాళ్ళ ఇంటిని మన వాళ్ళు రౌండప్ చేస్తారా, లోపల దూరు గొడవ చేస్తారా, అక్కడ రేపు పెళ్లి జరగనివ్వకుండా వాళ్ళు ఆపేస్తారా ఇప్పుడు? ఓకేనా? లచ్చి. ఏంటి లచ్చి, రేపు ఫ్లైట్ ఎక్కి సైలెంట్గా సింగపూర్ వెళ్ళిపోదాం అనుకుంటున్నావు కదూ? నేను చెప్తున్నా వినరా, నువ్వెక్కడికి వెళ్ళినా ఆ అమ్మాయిని ఒక్క క్షణం కూడా నువ్వు మర్చిపోలేవురా. అవునరా, నేను మర్చిపోలేదు. అర్థమైందా? ఇప్పటికీ నేను మర్చిపోలేదు, కానీ నేను దాన్ని మర్చిపోగలను, నేను మర్చిపోతాను. వర్షించే మేఘల్లా నేనున్నా, నీ ప్రేమే నా కొద్ద నీ అన్నా. నే మరిచానే, నే మరిచ.
నాకళ్ళే పడేట్టున్నాయి. ఎంత అందంగా ఉన్నా తెలుసా? గాడ్ బ్లెస్ యూ అండ్ కీప్ దెమ్ హ్యాపీ. వి ఆస్క్ ఆల్ దిస్ ఇన్ జీసస్ ప్రీషియస్ నేమ్. ఆమెన్. ఏమిట్రా తొందర, నా రోజు నలిగిపోతుంది. మీకెందుకు రోజు? పెళ్లి కొడుకు ఇవ్వండి. అంటావా? మరి నాకు పెళ్లి కొడుకు మీరా? రండి. నన్ను ఏదో చేసింది లవ్లీ పానం కొట్టేసింది. సెవెన్ థర్టీకి ఫ్లైట్, నేను 5:30కి ఎయిర్పోర్ట్లో ఉండాలి. రండి. లెట్ అస్ ప్రే. ప్రియజనులారా, ఈ అబ్బాయిని అమ్మాయిని దంపతులను చేయుటకు గాను దేవుని సన్నిధిలో మనము కలుసుకుంటుమి.
ఈ అమ్మాయిని కన్యాదానం చేసేదెవరు? దయగల ఓ ప్రభు, వీరిద్దరకు నీ సన్నిధిలో వివాహం జరుగుతుంది. వీరు చేయు వాగ్దానాలను అన్ని సమయములయందు బిడ్డలను ఆదుకొను ప్రభు కృపగల తండ్రి, ఈ మాంగళ్యమును కట్టువారు ధరించువారు ఒకరినొకరు అర్థము చేసుకుని వారి జీవితాలను ప్రేమతో నింపుకొని రాజీవ్ శామ్యుల్ అనే నువ్వు రీనా జోసఫ్ని నీ భార్యగా స్వీకరించి ఆమెతో జీవితాంతం ఉంటావా? రాజీవ్ శామ్యుల్ అనే నువ్వు రీనా జోసఫ్ని నీ భార్యగా స్వీకరించి ఆమెతో జీవితాంతం ఉంటావా? రాజీవ్, ఎనీ ప్రాబ్లం? ఐఎమ్ సారీ, రీనాతో మాట్లాడాలి. నీ ఇష్ట ప్రకారం ఈ పెళ్లి జరుగుతుంది అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కాదనిపిస్తుంది. ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు? నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు. రీనా నిన్నే అడుగుతోంది. డోంట్ క్రై ప్లీజ్. ఐఎమ్ సారీ, నేను నేర్పించాలి, నేను అడగలేదు. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ఇంత దూరం వచ్చాక? రీనా ప్లీజ్, నువ్వు పెళ్లి కూతురువి కానీ నీ ముఖంలో సంతోషం లేదు. ఎందుకని? కానీ నాకు నువ్వు బాగా నచ్చావు. ఆనందంలోనూ ఆవేశంలోనూ నచ్చావు, ఆలోచనలోనూ ఆచారంలోనూ నచ్చావు. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను, కానీ నీ మనసులో నే ఉన్నానా అని మాత్రం నాకు తెలియాలి. నిన్ను అనుకుంటుంది, నువ్వు కన్ఫ్యూజ్ అయినప్పుడు కళ్ళు మూసుకుని చూసి నిర్ణయం తీసుకుంటానని. ఇప్పుడు కళ్ళు మూసుకుని చూసి చెప్పు, నేను నీ మనసులో నేనున్నానా లేక రాజేష? యు హావ్ టు ప్లీజ్ నా కోసం ఒకే ఒక్కసారి ప్లీజ్ 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 రీనా, నా కోసం ఒక్కసారి ప్లీజ్. నా చేతికో తాళి, ఓ నాదస్వరం క్యాసెట్ ఇస్తే ఇప్పుడే నీకు ముడు ముళ్ళేస్తాను. నో, కళ్ళు మూసుకుని చూసి నా జీవితంలోకి ఏ నిర్ణయం నేను తీసుకోను, తర్వాత నీ ఇష్టం. రాజు, ఏమైంది రాజు? ఎనీ రాంగ్ విత్ హర్? అంకుల్, నేను వెళ్ళి మాట్లాడనా? నో ప్రాబ్లం, ఐ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. రాజీవ్ శామ్యుల్ అనే నువ్వు రీనా జోసఫ్ని నీ భార్యగా స్వీకరించి ఆమెతో జీవితాంతం ఉంటావా? హే సుబ్రహ్మణ్య, కమ్ ఆన్ సుబ్రహ్మణ్య, ఇలా చూడు, 1 మంత్లో టికెట్ పంపిస్తున్నాను, నువ్వు వచ్చేస్తున్నావు, మన ఇద్దరు కలిసి సింగపూర్లో సెటిల్ అవుతాం. ఓకే, ఓకే.
మిస్టర్ రాజేష్. సింగపూర్ వెళ్తున్నావా? ఉద్యోగం వచ్చిందని వెళ్తున్నావా? లేక ఓడిపోయి వెళ్తున్నావా? ఎందుకు వెళ్తున్నావు? నువ్వు వెళ్లే ముందు చివరిసారిగా నువ్వా నేనా అని తెలుసుకుందాం. అవుతు శామ్, బతికిపో. రాజేష్, ఈ వార్లో గెలిచింది నేనే అని ఖచ్చితంగా చెప్పగలను. ఐ ఐ ఆల్వేస్ ఎ బెటర్ మ్యాన్ దెన్ యూ ఎనీ డే. వెల్, కంగ్రాచులేషన్స్ శామ్. ఫ్లైట్కి టైం అయింది, వెళ్తాను. వెళ్ళొచ్చు. ఓ ముఖ్యమైన విషయం, నా స్ట్రోక్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. రీనా వేలుకు ఉంగరం పెట్టి తన మెళ్ళో తాళి కట్టి 2 రోజులు తన నాతో పాటు తీసుకెళ్ళగలను. చివరిదాకా తను ఎక్కడుందో కూడా నీకు తెలీదు. నువ్వు తన జ్ఞాపకాలతో కుంగిపోతావు, అది విని నేను సంతోషపడతాను. చివరి స్ట్రోక్ నాది, దాంతో నువ్వు బతకలేవు కదా. రిలాక్స్ గైస్, ఒక్క నిమిషం ఉండు. ఇంతకుముందు నేను నీతో అనలేదు, నువ్వు అందంగా ఉంటావు. తన వేలుకు నేను ఉంగరం పెట్టలేదు, తన మెళ్ళో నేను తాళీ కట్టలేదు. తనకి నువ్వే నచ్చావురా, నువ్వే. అందుకే తన నీ దగ్గర తీసుకొచ్చాను. ఒక్క 5 రోజులు నన్ను ఓడించావు, తను నీదే. ఈ పరిచయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆల్వేస్ నేను నీ ఫ్రెండ్నే. నువ్వు నేను ఎప్పుడు విరోధులమే, మన ఇద్దరి మధ్య ఏ ఫ్రెండ్షిప్ ఉండదు. నేను కళ్ళు మూసుకొని చూశాను, నాకు నువ్వు కనిపించా. రాజేష్, నా పేరు రాజేష్, అమెరికా కాదు, ఆంధ్రప్రదేశ్ లోకల్. నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా?